ఒక పాట మానవత కుమారు పేరు కేసీఆర్ సారు మళ్ళ గెలిచి రావాలి మనసు గల్ల దాకారు పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా ప్రతి ఇంటిని ఆదుకుండు పెద్ద కొడుకు తీరు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఆవశ్యకత సపరేట్ స్టేట్ ఉండాలి అన్న ఒక ఆలోచన అన్నది అసలు మీకు ఎప్పుడు బయలుదేరింది ఫస్ట్ మీ మైండ్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు అండి తొంభై ఆరులో ఈ చర్చ సన్నగా మొదలైంది తొంభై ఆరులో సిద్ధారెడ్డి గారు రాసిన ఒక పాట మీరు పాడారు అసలు అది చాలా ప్రాచుర్యం చెందింది అది ఎంత వైరల్ ఈ రోజు కూడా అంటే ఒక ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ అది ఏం విజన్ అండి అప్పట్లో తెలంగాణ ఇలా ఉంటుంది ఇలా ఉండాలి అని ఊహించి రాసిన పాట పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు జొన్న కర్రల జెండ తెలంగాణ నా ఈ మిషన్ కాకతీయ భగీరథ ఇన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ఇవన్నీ ఫస్ట్ ఇనీషియల్గా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఆలోచించినప్పుడు మీ అందరికీ ఎక్కడ ఈ సమంత భయం కూడా కలగలేదు అంతకుముందున్న ప్రభుత్వాలు ఎంత అధ్వానంగా ఉన్నాయని అంటే ఎన్ని చెరువులు ఉన్నాయో లెక్క తెలియదు అప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయో గణన చేసి నలభై ఆరు వేల చెరువులు ఇవాటికి కూడా కాస్త ఇంటాక్ట్గా ఉన్నాయి వాటిని మనం బాగు చేయాలి గోదావరి నీళ్ళు తాగుతుంది ఈ నీళ్ళైతే గోదావరి కృష్ణ నీళ్లు తాగే అదృష్టం తెలంగాణ వాళ్ళకి కలగలేదు మూడు రంగుల జెండా పసుపు రంగు జెండా ఎరుపు రంగు జెండా ఏ జెండా కట్టిన నిండలేదు ఇంట్లో మంచి నీళ్ళకుండా తాగలేదు కృష్ణ నీళ్లు కడుపు నిండా ఎత్తుకో తెలంగాణ జెండా పోరాటమే నీ ఎజెండా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా అప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం కొత్త రాష్ట్రం అసలు ఇవన్నీ ఎలా సాధించగలుగుతాం తెలంగాణ అంతా కూడా దాదాపు లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్ల పైప్ అదే భూగోళాన్ని ఐదు సార్లు చుట్టగలిగినంత పైప్ లైన్ అది ఇది వెయ్యటం అనేది ఐదు సంవత్సరాల్లో అవుతుందా మా బాగు కేసీఆర్ మా బతుకు కేసీఆర్ మా బాగు కేసీఆర్ మా బతుకు కేసీఆర్ కాగిరీ కేసీ జై జై రాబాయి ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనస్తత్వం ఏది రైట్ అంటే రైట్ అంటారు రాంగ్ అంటే రాంగ్ అంటారు ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకుంటారా దానివల్ల నాకేమైనా జరుగుతుందా ఇలాంటివి ఆలోచించే ధోరణి ఆయనకి ఎన్నడూ లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు అసలే ఉండదు ఇంకా ఆయన లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఒకటి చెప్పారు మూడేళ్లలో కానీ కరెంట్ సమస్య పరిష్కరించలేనని కుండబద్దలు కూడా చెప్పారు మూడేళ్లలో అని చెప్పి సంవత్సరంలో దాన్ని బాగు చేయడం అనేది ప్రజలకు తొందరగా రిలీఫ్ వచ్చినటువంటి పరిస్థితి అంతేగాని ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి కేసీఆర్ అనే ఒక అవతారం దానికి సార్థకత ఏమిటి అని నేను అనుకుంటున్నానంటే తెలంగాణ సాధించడం దానికి ఒక రాజకీయ నాయకత్వం వహించడం ఒకటైతే ఈ తెలంగాణ సస్యశావల కావడం చంద్రబాబు నాయుడు ఎప్పుడు లాబింగ్ అండ్ స్కీమ్స్ స్కిమాటిక్ ఇది వీటితో అతను అధికారంలో ఉన్నాడు తప్ప ప్రజలతో భావోద్వేగపూరితమైన సంబంధం కాదు హైదరాబాద్ ఆధునీకరణ చేసింది నేనే అని చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాలు చెప్పారు ఐశ్వర్యరాయ్ ముఖానికి కాస్త మేకప్ చేసి సో ఐశ్వర్యరాయ్ ఇంత అందంగా సృష్టించి నేనే అంటే ఎట్లా ఉంటదో చారుమినారులు పావురము నీ గుండెల నిండా గావురము నువ్వు నెత్తురు నందనము నువ్వు నెత్తురు నందనము నీకు చెమట పూలతో వందనము హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ గాయకుడు రచయిత మేధావి అంతకు మించి తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తి వారే దేశపతి శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా వారితో నేను మాట్లాడబోతున్నాను నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నారా ఒత్తిడిలో ఉన్నాను ఏంటి మీకెందుకు ఒత్తిడి మీరు పోటీ చేయట్లేదు కదా ఒత్తిడి సార్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు అసలు ముందు మీ నోట ఒక పాట ఉంది టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారం కోసం రాసిన పాట ఇది కేసీఆర్ గారు ఆయన్ని దగ్గర నుంచి చూసిన వాడిగా ఈ మధ్య ఎక్కువ పాపులర్ అయింది కానీ ఆయనకు అంతఃకరణ ఎక్కువ చాలా తొందరగా కరిగిపోయే మనస్తత్వం ఎవరి కష్టం చూసినా ఏం చూసినా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మొట్టమొదటి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలన్నీ చూస్తే కూడా చాలా మానవీయమైన నిర్ణయాలు అంటే ఈ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయంలో ఒక మానవత్వ పరిమళం ఉంది ఎక్కడ వలరబిలిటీ ఉంది వాళ్ళకి మనం ఏం చేయగలం అన్న విషయంలోనే నిరంతరం మథనం చేశారు అట్లా ఇవాళ మీరు గ్రామీణ పేదలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని అభిమానిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని తమ ప్రభుత్వంగా భావిస్తున్నారు తెలంగాణ పల్లెసీమల్లో మీరు ఇదివరకు కనుకపోతే ఒక నిరాశ ఉండేదండి అంటే కరెంటు లేకపోవటం విపరీతమైన హింస ప్రతిహింసలతో అట్టుడుకుతున్నటువంటి వాతావరణం ఒక దిగులు ఒక రంది మాకేం భవిష్యత్తు ఉందిలే అనేటువంటి ఒక నిరాశ ఇటువంటి ఒక వాతావరణం గ్రామీణ సమాజంలో కనబడేది కానీ ఇవాళ మీరు వెళ్తే ఒకవైపు చెరువులు బాగుపడుతున్నాయి వైపు కరెంటు నిరంతరంగా వస్తుంది తర్వాత సంక్షేమానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది ప్రతి గ్రామానికి కూడా ఇవాళ పింఛన్ల రూపంలో పెద్ద మొత్తంలో డబ్బు పోతుంది అంటే రూరల్ ఎకానమీకి అది ఒక బూస్టింగ్ దానివల్ల ఏంటంటే ఈ ప్రభుత్వ ఏజెండాలో ఉన్నాం ఈ ప్రభుత్వం మా గురించి ఆలోచిస్తోంది ప్రజలు ఎప్పుడు కూడా కేవలం పథకాలే చూడండి దృక్పథం చూస్తారు ఈ ప్రభుత్వం యొక్క దృక్పథం ఏమిటి అనే విషయంలో కేసీఆర్లో ఉన్న ఆ మానవత్వం వాళ్లకు అర్థమైంది అందుకని ఇవాళ మీరు ఎవరినన్నా కదపండి కేసీఆర్ నా పెద్ద కొడుకు మా పొలవాడు దుబాయ్లో ఉన్నాడు వాడు చూడకున్నా కానీ ఈ ఈయన నన్ను చూస్తున్నాడు ఆయన పేరు చెప్పుకొని చల్లగా బతుకుతున్నా అని చెప్పే ముసలి వాళ్ళు ఇవాళ మీకు చాలామంది కనబడతారు అందుకని ఆ మానవత్వం మానవత కుమారు పేరు కేసి ఆరు సారు మళ్ళ గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు మానవత కుమారు పేరు కేసి ఆరు సారు మళ్ళ గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా ప్రతి ఇంటిని ఆదుకుండు పెద్ద కొడుకు తీరు మానవత మారు పేరు కేసి ఆరు సారు మళ్ళ గెలిచి రావాలి మనసుగల్ల సక్కారు చాతగాని దినమొచ్చే బతుకెట్లా గడిపేదని పడే ముసలోళ్లకు ఉండె ధైర్యం ఇచ్చిండు కాలు జేయి వసతి లేక కష్టపడే వాళ్లకు తమిచ్చి నిలబెట్టి ఊరటనిస్తున్నాడు బీడీలు చేసేటోళ్ళ బాధ తెలుసుకున్నాడు ఆధారం చూపించి ఆదుకుంటున్నడు ఆసరాపించనిచ్చి అండ నిలుస్తున్నడు అందుకనే పేద జనం గుండెల్లో కొలువున్నడు మానవత కుమారు పేరు కేసి ఆరు సారు మళ్ళ గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు వావ్ బ్యూటిఫుల్ ఇప్పుడు అన్ని చోట్ల ఇదే పాట వెళ్తుంది అవుతుంది అంటే కొంత మార్చినలేండి దాని సాహిత్యం కొంత మారింది నేను రాసింది కాక కొంత మార్చినారు సార్ మాచారా కేసీఆర్ గారు మాచారా సార్ గారి సలహాలు కొంత సారే అనుకోండి ఎక్కువగా మార్పులు చేస్తున్నారు దాంట్లో సార్ ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచే మీరు కేసీఆర్ గారితో మంచి అనుబంధం అసోసియేషన్ ఉంది ఎస్పెషల్లీ నేను అనుకోవటం రెండు వేల నాలుగు నుంచి దాదాపు ఒక పదిహేనేళ్లుగా పదిహేనేళ్ల ఈ అసోసియేషన్ అసలు ఫస్ట్ టైం మీరు ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కలిశారు అంటే ఆ సందర్భం గుర్తుందా ఏ రకంగా నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి సిద్ధిపేటనే కదా మాది నేను హై స్కూల్లో ఉన్నప్పుడు మేము నాటకం వేశాము నాకు చాలా ప్రైజ్లు వచ్చాయి అంటే పాటలలో ప్రైజ్ వ్యాసరచనలో ప్రైజ్ తర్వాత నాటకంలో ప్రైజ్ ఏకపాత్ర అభినయంలో ప్రైజ్ వీటన్నిట్లలో నాకు ప్రైజ్ వచ్చింది ఆ స్కూల్ డే ఫంక్షన్కి ఆయన ముఖ్య అతిథిగా వచ్చినారు నైన్త్ క్లాస్ నేను బహుశా ఆయన ముఖ్య అతిథిగా వచ్చినారు వస్తే కల్చరల్ ఇది విభాగం వచ్చేటప్పటికీ ప్రతి అంశం చెప్పినప్పుడల్లా ఫస్ట్ ప్రైజ్ దేశపతి శ్రీనివాస్ అని పిలుస్తున్నారు ఆయన ఆశ్చర్యంగా నన్ను చూస్తున్నాను అనమాట చివరికి అన్ని ప్రైజులు అయిన తర్వాత ఏమైనా సంచి మోసుకొని పోయేటట్టున్నావు కదా ప్రైజులన్నీ తీసుకొని అని అన్నాడు సంచి నింపుకొని పోతున్నావు అని అన్నాడు అప్పటి నుంచి చూస్తున్నాడు ఆయన సిద్దిపేటలో ఉన్నప్పటి నుంచే తెలుసు మద్యపాన వ్యతిరేక ఉద్యమంలో నేను చాలా తీవ్రంగా పనిచేశాం మేము ఆ దశలో మేము ఒక సభ పెడితే ఆయన ముఖ్య అతిథిగా దానికి వచ్చినారు కనుక అట్లా గుర్తిస్తారు ఉద్యమం ప్రారంభమైన తర్వాత నేను ఉపన్యాసాలు చెప్తూ చాలా సభలు తిరుగుతున్న క్రమంలో జనం నుంచే ఆయనకు తెలిసింది ఈ పిల్లవాడు బాగా మాట్లాడుతున్నాడు బాగా పాడతాడు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఆ దుఃఖం చెప్తున్నాడు బాగా జనం బాగా కనెక్ట్ అవుతున్నారు అన్నది ఆయన దాకా తెలిసిన తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికలు ఆ తర్వాత కరీంనగర్ బై ఎలక్షన్ కరీంనగర్ బై ఎలక్షన్కి ఒక ఆడియో క్యాసెట్ చేశారు ఎప్పుడైనా ఆయన ఆడియో క్యాసెట్ చేస్తే దాన్ని ఫోర్వర్డ్ సీఎం గారే చెప్తారు అప్పటి కేసీఆర్ గారే చెప్పేవారు కానీ ఆ ఆ ఎన్నికల సమయంలో మాత్రం దేశపతి శ్రీనివాసులు పిలువండి తన చేతి చెప్పించండి తను బాగా చెప్తాడు అని అప్పుడు నేనే రాసి నేను ముందు మాట చెప్పాను ఆ ముందు మాట చాలా పాపులర్ అయింది ఇక అప్పటి నుంచి ఆడియో క్యాసెట్లకు ముందు మాట అయినా ఆయన ఉపన్యాసానికి సంబంధించిన సినాప్సిస్ అయినా ఇంకేదైనా ఇక రాత పని ఏది అవసరమైనా కానీ ఇంకా ఆయన నన్ను పిలవటం అట్లే కాకుండా కార్యకర్తలకి శిక్షణా శిబిరాలు విద్యార్థులకి శిక్షణా శిబిరాలు ఒక ఉపన్యాసకుడిగా రైటర్గా పాటలు రాసేవాడిగా అన్ని కోణాలలోంచి కూడా ఆయనతో అసోసియేట్ అయ్యాను నేను సో ఆయన ఆయనకు ఆయనే ఒక మేధావి ఆయనే చాలా చదువుకున్నారు ప్లస్ పుస్తకాలు చదవటంలో ఆయన నిష్ణాతులు అండ్ వెరీ నాలెడ్జబుల్ సో ఎప్పుడైనా ఒక మేధావితో ఇంకో మేధావి కూర్చున్నప్పుడు ఎస్పెషలీ రచనలకు సంబంధించి కొంచెం కాన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది ఎప్పుడైనా ఈ మీ మధ్యలో అలాంటివి చోటు చేసుకుంటే డెఫినెట్ గా నండి ఎందుకంటే రాజకీయ వాస్తవికత ఆయనకు తెలుసు మేమేమిటంటే ఈస్థెటిక్స్ ఎక్కువగా ఈస్థెటిక్ సెన్స్ ఎక్కువగా ఉంటుంది ఏం మాట్లాడినా ఏం చేసినా పొయిటిక్గా ఉంటాం కానీ రియలిస్టిక్గా వాళ్ళు ఉంటారు ఆ కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఈ ఈ కవిత్వం కాదు ఇక్కడ కావాల్సింది ఈ వర్ణన కాదు ఇక్కడ కావాల్సింది ప్రజలకు సూటిగా చేరాలి అని చాలాసార్లు ఆయన ఇచ్చే సలహాలు మేము ఏదైనా రాసినప్పుడు కానీ అంటే ఒక యాంగిల్ ఇవ్వటం ఒక దృక్పథం ఇవ్వటం ఒక లైన్ ఆ లైన్ ఏమి ఉండాలి ఎప్పుడైనా ఆయన లైన్కి మా ఎక్స్ప్రెషన్స్ మేము జోడించే తప్ప బలమైన ఎక్స్ప్రెషన్స్ కోసం ప్రయత్నించాం తప్ప లైన్ ఎప్పుడు ఆయనే కనుక ఆ లైన్ ఇవ్వటంలో ఆయన చాలా చురుకుగా చాలా షార్ప్గా ఉంటారు అంటే జనం పల్స్ ఆ వాళ్ళకి తెలిసినట్టుగా రాజకీయ నాయకులకు తెలిసినట్టుగా ఎందుకంటే పెద్ద అనుభవం కదండి అనేక మంది నాయకులు చూశారు ఆయా పార్టీలలో ఉన్నారు ప్రజల దగ్గర నిరంతరం ప్రజలతో ఏంటి మన ప్రజలతో సంభాషించారు నిరంతరం వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కనుక అన్ని కోణాలలో ఆ కారణంగా వాళ్లకు ఉండే దృక్పథంగా ఆ నిశ్చితత్వం కదా ఆ షార్ప్నెస్ వేరే ఉంటుంది డెఫినెట్గా ఆ కాన్ఫ్లిక్ట్ వస్తుంది సో ఒక రచయితగా మీరు కొన్ని ఏళ్ళుగా అంటే మీరు స్టార్టెడ్ రీడింగ్ రాయటం చదవటం ఇవన్నీ ఒక ఎత్తు బట్ తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఆవశ్యకత ఖచ్చితంగా సపరే స్పెషల్ సపరేట్ స్టేట్ ఉండాలి అన్న ఒక ఆలోచన అన్నది అసలు మీకు ఎప్పుడు బయలుదేరింది ఫస్ట్ మీ మైండ్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు అండి తొంభై ఆరులో ఈ చర్చ సన్నగా మొదలైంది ఆ మొదలైన క్రమంలో నేను మంజీర రచయితల సంఘం అని మాకు మెదక్ జిల్లాలో ఒక సాహిత్య సంస్థ ఆ సంస్థ నుంచి నేను ఒక కవిగా సంస్థలో దాంతో అసోసియేట్ అయ్యి ఉన్నాను మా మధ్య జరిగిన చర్చలు నందిని సిద్ధారెడ్డి గారు మాకు ఒక మార్గదర్శిలాగా ఉన్నారు మా మధ్య జరిగిన చర్చల్లోంచి ఈ జరిగిన అన్యాయాన్నంతా కూడా ముఖ్యంగా నేను జయశంకర్ గారి పుస్తకం తెలంగాణలో ఏం జరుగుతుంది అని ఆయన ఒక పుస్తకం రాసినాడు ఆ పుస్తక శీర్షిక గురించి కూడా జయశంకర్ గారు ఒక గమ్మత్తైన విషయం చెప్పేవారు ఎప్పుడు ఆయన మల్లేపల్లి లక్ష్మయ్య గారు మల్లేపల్లి రాజం మెమోరియల్ ట్రస్ట్ పక్షాన జయశంకర్ గారు ఉపన్యాసం పెట్టించారనమాట ఓకే తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణకి ఏం అన్యాయం జరిగింది ఇదంతా ఆ ఉపన్యాసాన్ని పుస్తకంగా వేసి దానికి టైటిల్ తెలంగాణలో ఏం జరుగుతోంది అని పెట్టారు దానికి కారణం ఏంటంటే అంతకుముందు కాశ్మీర్లో ఏం జరుగుతోంది ఇట్లా పుస్తకాలు వచ్చినాయి అదే పద్ధతిలో ఆయన ఈ పేరు కూడా పెట్టినారు జయశంకర్ గారు ఒక ముచ్చట ఎప్పుడు ఏం చెప్పేదంటే ఆ పుస్తక ఆవిష్కరణ ఆవిష్కరణ జరుగుతుంటే ఆవిష్కరణ చేసింది కాళోజీ అప్పుడు కాళోజీ అన్నాడట అంటే ఆ టైటిల్ చూసి జయశంకర్ గారితో అన్నట ఏం జయశంకర్ తెలంగాణలో ఏం జరుగుతుంది అన్నాడట అంటే ఏం జరుగుతోంది అని ఇక్కడ టైటిల్ ఉంది అది తెలంగాణ వాళ్ళు ఏం జరుగుతోంది అనరు తెలంగాణ భాషలో కాకుండా అది ఆంధ్ర భాష క్షణించేలాగా ఉంది టైటిల్ అన్నదాన్ని చాలా సటిల్గా ఆయనే ఉన్నా అంటే ఏం జరుగుతుంది జయశంకర్ అన్నట్టు జయశంకర్ గారు ఇబ్బంది పడిపోయి ఆ టైటిల్ నేను పెట్టలేదు అని చెప్దాం కానీ చెప్తే కష్టం కాలోచుది ఎందుకంటే పుస్తకం అన్న నువ్వే రాసినవా అంటాడు మళ్ళీ కరెక్ట్ అలాగే చెప్పేవాడు జయశంకర్ గారు మధ్యలో అది గుర్తొచ్చింది ఆ పుస్తకం అండి ఆ పుస్తకం నాకు ఒక ఐ ఓపెనర్ దాంట్లో పెద్ద మనుషుల ఒప్పందం గురించి కానీ రకరకాల ఒప్పందాలు అష్ట సూత్రాలు పంచసూత్రాలు వాటి ఉల్లంఘన ఇవన్నీ మౌలికమైన స్పృహనిచ్చాయి ఇక దాన్ని మనం అన్వయించుకొని చూస్తే అది వ్యవసాయంలో ఏం చేసింది అది కళల రంగంలో ఏం చేసింది అది సాహిత్య రంగంలో ఏం చేసింది ఇంకా దీన్ని అనువయించుకున్నప్పుడు చాలా విషయాలు అర్థమయ్యాయి ఓహో ఈ అంతర్గత వలసకి తెలంగాణలో జరిగిన విధ్వంసానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేది చాలా స్పష్టంగా అర్థమైంది అది అర్థమైన తర్వాత దాన్ని ప్రజల భాషలోకి అనువదించుకొని ప్రజల జీవితాల్లో అది ఎట్లా ఉన్నదన్న దాన్ని చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ముఖ్యంగా టీచర్ని అవటం వల్ల పాఠ్య పుస్తకాల విషయం ఎక్కువ చెప్పేవాడిని నేను పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ ఉండదు ఆంధ్రదేశంలో రెండు గొప్ప నదులు కలవు ఒకటి గోదావరి నది మరి ఒకటి కృష్ణానది గోదావరి నది ఒడ్డున రాజమహేంద్రవరం కలదు కృష్ణానది ఒడ్డున బెజవాడ కలదు ఇంక వేరే ఏం లేవు ఇట్లా ఉండేది టెక్స్ట్ బుక్కు ఒక రైమ్స్ చదివామనుకోండి ఆయన ఎప్పుడో చింతా దీక్షితులు అనే ఆయన మద్రాసు రాష్ట్రం ఉండంగా రాసిన రైమ్ అది ఏనుగు ఎక్కి మనం ఏ ఊరు వెళదాం నెక్కి మనం ఏలూరు వెళదాం బండి ఎక్కి మనం ఏ ఊరు వెళదాం బండి ఎక్కి మనం బందరు వెళదాం ఒంటే ఎక్కి మనం ఏ ఊరు వెళదాం ఒంటే ఎక్కి మనం ఒంగోలు వెళదాం ఇంక మనం కరీంనగర్ ఎట్లా పోతాం ఇక మనం హన్మకొండ ఎట్లా పోతాం అంటే టెక్స్ట్ బుక్లో కరీంనగర్కు హనుమకొండకు హైదరాబాద్కు దారి లేదు ఎందుకంటే ఎప్పుడో మద్రాస్ స్టేట్లో ఉన్నప్పుడు తయారైన పుస్తకాలు ఆ పద్ధతి అదే పద్ధతి కొనసాగింది ఈ ఉదాహరణలు చెప్తున్నప్పుడు కొత్తగా చదువుతున్న పిల్లలు తమ పాఠ్య పుస్తకాలలో ఇది ఇట్లా ఉంది ఎందుకు భాష కూడా దాంట్లో ఉండే భాష కానీ ఆ భాష పిల్లలు చాలా ఆయాసపడతారు ఇల్లు గల గలాయన ఇంటావిడ ఇట్లాంటి మాటలు వస్తుంటాయి ఈ మాటలు ఏవి కూడా అసలు వాడుకలో ఉన్న మాటలు కాదు వీటన్నిటికీ మళ్ళీ మేము అర్థం రాసి చెప్పాల్సి వచ్చేది పిల్లలకి అంటే తెలుగుకి మళ్ళీ అర్థాలు రాయించాల్సినటువంటి ఒక వాడుక భాషకు కూడా అర్థాలు రాయించాల్సిన అవసరం ఒకటి ఉండేది ఈ ఆయాసం అంతా పిల్లలకి దాన్నే కాళ్ళు చాలా బాగా చెప్పాడు బడిలో నా భాష లేదు నా భాషలో బడి లేదు బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష కావాలి అన్నాడే అది అందుకని ఆ విషయం అద్భుతంగా కన్వే చేసేటప్పటికి చాలా కన్విన్సింగ్గా ఉండేది సాంస్కృతికంగా చూస్తే పుష్కరాలు ఇక్కడ గోదావరి ప్రవహిస్తుంది కానీ ఎప్పుడు పుష్కరాలు చేసేవాళ్ళు కాదు మొట్టమొదటిసారి కేసీఆర్ గారు ధర్మపురికి వెళ్ళి గోదావరి నది ఒడ్డున కూర్చొని ఇక్కడ ఎందుకు పుష్కరాలు చేయరు అని అడిగినాడు ఆయన హడావిడిగా చంద్రబాబు నాయుడు పరిగెత్తుకొచ్చి అప్పుడు ధర్మపురిలో పుష్కరాలు అది ఇది గోదావరి నదిలో దిగి కూడా ఆయన పైనుంచి బిస్లరీ వాటర్ పోసారు ఆయన ఎందుకో మునగలేదు దాంట్లో అప్పుడు మేము ఊరికే జోగ్గా చెప్పేవాళ్ళం కొంచెం సెటరికల్గా ఆ పక్కనే ఉన్న ఆ పూజారి ఉండి అయ్యా మునగండి మునగండి అన్నాడు అనంటే పక్కనే ఉన్న అటెండర్ చెప్పాడు ఆయన ముంచడమే తప్ప మునగడం తెలుస్తుంది అన్ని అప్పుడు ఉద్యమ కాలంలో చెప్పేది కనుక ఈ వివక్ష బతుకమ్మ వచ్చిందనుకోండి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు చెప్పేవాడు కాదు ఇవి కల్చరల్ డైమెన్షన్ అనుకోండి ఇంకా నదుల్లో ఇవన్నీ జరుగుతున్నవి బట్ మీకు అవి ఆ టైంలో మీకు స్ఫురించింది అంటే ఇలా జరుగుతోంది అలాగే సామూహిక కృషి అండి అటు జయశంకర్ గారు ఉపన్యాసాలు విద్యాసాగర్ రావు గారు నీళ్ల గురించి చెప్తున్నటువంటి విషయాలు కేసీఆర్ గారు చెప్తున్నటువంటి విషయాలు కవులు రచయితలు రాస్తున్న విషయాలు కే శ్రీనివాస్ గారు చాలా అద్భుతమైన వ్యాసాలు రాశారు ఈ భావజాల నిర్మాణంలో ముఖ్యంగా సాహిత్య కోణంలో ఆయన చాలా అద్భుతమైన వ్యాసాలు రాశారు అట్లా గోపాల్ గారు చదవటం ఇవన్నీ చదవటం మనకు మనం తర్కించుకోవటం మన అబ్జర్వేషన్స్ ఇవన్నీ మిక్స్ అయిపోయి ఒక ఉపన్యాసంగా అది పరిగణించి బట్ బేసిక్గా ఒక రచయిత అవ్వడం వల్ల అలాగే రచనలు రకరకాల మంది రచనలు చదవటం వల్ల మీకు భాష మీద బేసిక్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది ఎక్కువ ఉండేది ఎందుకంటే మీరు మాట్లాడుతుంటే మీరు తెలంగాణ మాట్లాడుతున్నట్టు ఉండదు ఎక్కువగా నార్మల్ తెలుగు మాట్లాడతారు మీరు తెలంగాణ యాస కానీ ఆ భాష కానీ మీరు మీలో కనిపించదు మీరు సిద్దిపేటకు చెందినవారు పైగా ఎందుకలా మాది మొదటి నుంచి కూడా సాహిత్య వాతావరణం ఉన్నటువంటి కుటుంబం మా నాయన దేశపతి గోపాలకృష్ణ ఆయన మంచి కవిత్వం రాసేవాడు అట్లనే మా మేనమామ ఆల్ ఇండియా రేడియోలో ఉమాపతి బాలాంజినయ శర్మ అని ఆయన అనౌన్సర్ ఇది వాతావరణం చిన్నప్పటి నుంచి బాగా రేడియో వినేటువంటి ఇది పుస్తకాలు చదివేటువంటి అలవాటు ఇవన్నీ ఉన్నాయి నా పక్కన వేము నరసింహాచార్యులు గారు అని మంచి కవి ఉమాపతి పద్మనాభ శర్మ గారు అని మా ఇంకో మేనమామ వీళ్ళందరూ కూడా సాహిత్యంలో చాలా లోతులు తెలిసినటువంటి వాళ్ళు వీళ్ళందరి సాంగత్యం మా సిద్ధిపేట వాతావరణం స్థితిపై కేసీఆర్ గారు కూడా మాట్లాడుతుంటే ఆయన జనం దగ్గరకు వచ్చినప్పుడు ఆ గ్రామీణమైన భాష మాట్లాడతాడు కానీ మామూలు మీకు టీవీలలో ఇంకెక్కడో మాట్లాడుతున్నప్పుడు ఆయన డిక్షన్ చూడండి ఒక రాజకీయ గరిమ అంటారు గరిమ అనేటువంటి పదాన్ని ఈజీగా స్విచ్ ఆఫ్ స్విచ్ అవుతుంటారు కదా కనుక రెండు భాషలు మనం మాట్లాడతాం కానీ సమస్య ఎక్కడొచ్చింది అని అంటే ఏదో ఆ క్రియాంతాలు ఉన్నాయనుకోండి చేశాడు వచ్చాడు ఇట్లాంటివి ఉన్నాయనుకోండి ఇవి మనం కొని తెచ్చుకున్నవి ఈ నాళ్ల సాంగత్యంలో మా ఎక్కడో ఒక ఇన్ఫీరియారిటీ ఆవహించి వాటిని కొని తెచ్చుకొని వాటిని వాడడం మొదలుపెట్టినాం అన్నమాట ఈ ఉద్యమం చేసింది ఏంటంటే వాటిని పరిహరించడం మొదలుపెట్టాము మిగతా భాష అంతా తెలుగే తెలుగు కాకుండా ఎక్కడవుతుంది ఏదో క్రియాంతాలు కొన్ని పదాలు ఇప్పుడు నూనె అనాలి నూనె అనడం మొదలుపెట్టారు నొప్పి అనాలి నొప్పి అనడం మొదలుపెట్టినారు దయ్యం అనాలి దయ్యం అనడం మొదలుపెట్టినారు దేవుడు దేముడయ్యాడు చెవుడు చెముడయింది ఇవన్నీ పత్రికలలో వాడుతున్నారు ఈ పత్రికలలో వాడుతున్న భాష చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అదే మనందరం కూడా మాట్లాడడం మొదలుపెట్టినాం అదే కరెక్ట్ అనుకోవటం కూడా మొదలుపెట్టినా సో ఉద్యమానికి ముందు మీరు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అదే భాష కరెక్ట్ నేను అలాగే మాట్లాడాలి ఈ తెలంగాణ కరెక్ట్ కాదు అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయంట ఒకప్పుడు అయ్యో అట్లా కాదండి పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా మీరు మాట్లాడుతుంటే ఆంధ్ర వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఉంటుందంటే అది కితాబ్ అనుకునేవాళ్ళు అది కాంప్లిమెంట్ అది కాంప్లిమెంట్ కానీ ఒకసారి ఉద్యమం వచ్చిన తర్వాత ఓ ఇంత పరాయీకరణ చెందామా అని అనిపించింది అనమాట అరే మనం మన పలుకును కోల్పోవడం ఏమిటి మన అమ్మ మాట్లాడిన భాషను మనం కోల్పోవడం ఏంది మన నాయన మాట్లాడిన భాషను మనం కోల్పోవడం ఏంది ఇది అన్యాయం కదా మనం ఇంకెవరిని అనుకరిస్తున్నాం ఎందుకు అనుకరిస్తున్నామంటే ఎక్కడ మనలో ఇన్ఫీరియారిటీ ఉందన్నట్టు కదా ఎందుకు ఇంత ఇన్ఫీరియర్ అయ్యాము అంటే పత్రికలు మనల్ని ఇన్ఫీరియర్ చేశాయి రేడియో మనల్ని ఇన్ఫీరియర్ చేసింది పాఠ్య పుస్తకాలు మనల్ని ఇన్ఫీరియర్ చేశాయి మనం ఒక ప్రత్యేకమైన ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ పోదు కనుక ఓహో ఇట్లా మనం ఇన్ఫీరియర్ అయ్యాము దీని నుంచి బయటపడాలి ఫస్ట్ అసెట్ చేసుకోవాలి లేదు మేము మాట్లాడుతున్న భాష మంచి భాష ఇది అందమైన తెలుగు ఇది పోతన భాగవతంలో మీకు వినిపించేటువంటి తెలుగు పుట్టి పుట్టడు నేడు పోయి మా ఇల్లుసొచ్చి తానుట్టి అందక రోలుపీటలు నొక్క ప్రోవిడి ఎక్కే చే వెట్టజాలక కుండ కింద ఒక పెద్ద తూటరించి అంటాడు తూటు అంటే రంధ్రం తూటు అనేది తెలంగాణలో అందరూ అంటారు తూటుబడ్డది అని అంటాం అన్నమాట ఆ తూటు అన్నమాట మీకు పోతన భాగవతంలో కనబడుతుంది సైసు అంటారు అంటే కొంచెం ఓపిక పట్టు అంటే ఏమంటారంటే అంటే సైసు అంటారు చెల్లియో చెల్లి చెల్లకో తమకు చేసిన ఎగ్గులు రందరు సైచుట అది కావ్య భాష తిరుపతి వెంకటకవులు వాడారు ఆ భాషని సైసు అనే మాట ఇప్పుడు తెలంగాణలో అలవోకగా వాడుతున్నటువంటి పదం ఇటువంటి కావ్య భాష కనబడుతుంది మీకు తెలంగాణలో చాలా చోట్ల కూడా రువ్వడి అంటారు వేగంగా ఉండేదాన్ని నేను అనేక పదాలు ఇట్లా చెప్పొచ్చు దాంట్లో అయితే తొంభై ఆరులో సిద్ధారెడ్డి గారు రాసిన ఒక పాట మీరు పాడారు అసలు అది చాలా ప్రాచుర్యం చెందింది అది ఎంత వైరల్ ఈ రోజు కూడా అంటే ఒక ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ అది ఏం విజన్ అండి అప్పట్లో తెలంగాణ ఇలా ఉంటుంది ఇలా ఉండాలి అని ఊహించి రాసిన పాట అంటే అప్పటి వరకు వచ్చిన అండి తెలంగాణకు సంబంధించిన సాంస్ సాంస్ సాంస్కృతిక వ్యక్తీకరణతో కూడినటువంటి పాటలు రాలేదు రాజకీయ పరమైన వ్యక్తీకరణలు వచ్చినాయి వలస ఎట్లా జరిగింది విధ్వంసం ఎట్లా జరిగింది పల్లెలు ఎట్లా తల్లడిల్లుతున్నాయి ఇటువంటి పాటలు వచ్చినాయి సిద్ధారెడ్డి గారు ఒక సందర్భంలో మేము హైదరాబాద్ ప్రెస్ క్లబ్కి వచ్చి ఏదో తెలంగాణ సంస్కృతి గురించి ప్రత్యేక ఏదో ఉపన్యాసం ఎవరిదో పెట్టినారు వింటున్నాం వింటూ ఉన్నప్పుడు తెలంగాణకు సంబంధించి ప్రత్యేకమైన వంటలు కూడా ఉన్నాయని ఆ ఉపన్యాసం కూడా మాట్లాడినాడు పక్కనే ఒక రైల్వే ఐజీ ఆయన ఆంధ్ర ప్రాంతాన్ని వచ్చిన కవి ఏమిటి మీ తెలంగాణకు కూడా ప్రత్యేకమైన వంటలు ఉన్నాయా అన్నాడు ఆయన అంటే నాకు కోపం వచ్చి ఇంకా మీరు కూడా అన్నమే అన్నవి అని అడగలేదు మీరు అని ఆ తర్వాత మేము సిద్ధారెడ్డి గారు నేను మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ సంస్కృతి మీద ఒక మంచి పాట ఉండాలి అది కూడా శ్రామిక జన సంస్కృతి గ్రామీణ సంస్కృతి ఉట్టిపడేటువంటి ఒక పాట రాయాలి అని అనుకొని తెలంగాణలో పండుగలన్నీ కూడా సామూహికమైన సెలబ్రేషన్సే వ్యక్తిగతంగా ఇంట్లో చేసుకున్నట్టు ఉండవు ఊరు ఊరంతా కూడా చౌరస్తాకొచ్చి కచేరికాడికి వచ్చి సంభ్రంగా చేసుకుంటాం హోలీ అనుకోండి ఆ అందరూ వచ్చి బయట ఆడుకుంటారు బతుకమ్మనుకోండి బతుకమ్మలన్నీ తీసుకొచ్చి దారులు కలిసే చోట పెట్టి పాటలు పాడుతూ ఒక నృత్యం చేస్తారు పీరిల పండుగ అనుకోండి ఆ పీరి ఇవన్నీ అదే సో ఇవన్నీ ప్రతిఫలించేలాగా పాట ఉండాలి కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు పాలపిట్టలు చూసి పడుసు సప్పట్లు పాలపిట్టలు చూసి పడుసు సప్పట్లు జొన్న కర్రల జెండా జోరున్నదేమి అలై బలై దీసే నా తెలంగాణ నా తెలంగాణ ఆత్మ గлла చెయినా తెలంగాణ నా తెలంగాణ అలై బలై బలైసే నా తెలంగాణ నా తెలంగాణ జెంబి వంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాళ్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుళ్ళు నా తెలంగాణ నా తెలంగాణ తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్లో తీరిచ్చిన పువ్వు తీరొక్క రంగుల్లో తీరిచ్చిన పువ్వు బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పూల తోటనా తెలంగాణ ఆనా తెలంగాణ బతుకమ్మ పండుగ నా తెలంగాణ ఆనా తెలంగాణ బంతి పూల తోటనా తెలంగాణ ఆనా తెలంగాణ దట్టి గట్టిన రోజు డప్పు చప్పుళ్ళు పీరీల గుండెంలా పిలగాండ్ల ఆట పీరీల గుండెంలో పిలగాండ్ల ఆట కుడుక పేర్ల మొక్కు కూలి బతుకుల్లు ఆలు వాడిన పాట నా తెలంగాణ నా తెలంగాణ ఆత్మగల్లా చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ ఊరుగాసే తల్లి ఉరిమి జూడంగా బువ్వలేని తల్లి బోన వండింది బువ్వలేని తల్లి మొండింది సేనుకొచ్చిన పురుగు సెరిగిపోసిందా బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ ఉలాట నా తెలంగాణ నా తెలంగాణ ఇంట్లో ఆ తెలంగాణ జీవన సన్నివేశాలు ఆ జీవనోత్సవం అంతా కూడా ప్రతిబింబించేటువంటి పాట అది అందుకనే విన్నవాళ్ళు అప్పటి వరకు తమ ఇంతుందా ఇంతుందా అని తన్నిటికి మించి తాము అనుభవించిన జీవితాన్ని పాటగా వాళ్ళు వినలేదు తమ ఆనందాన్ని వాళ్ళు ఒక రాగమెత్తి పాడుకుని అంటే మెయిన్ స్ట్రీమ్లో వినలేదు వినటం అంటే ఊళ్ళల్లో వాళ్ళు వాళ్ళు పాడుకోవటం వేరు ఒక రికార్డెడ్గా లేదా ఒక కావ్య గౌరవంతో ఒక వేదిక మించి అట్లా వినలేదు అది ఇంకా ఒక ఉద్యమ స్ఫూర్తితో అది విన్నప్పుడు ఏంటంటే అందరూ ఐడెంటిఫై అయిపోయి ఒక పాటని కాదు ఉద్యమంలో వచ్చిన అనేక పాటలు ఆ అన్ని పాటలతో కూడా అట్లా ఐడెంటిఫై అయిపోయి కేశ్రీనివాస్ గారు ఒక మంచి మాట అన్నారు తెలంగాణ ఉద్యమం ఒకే సమయంలో అది ఉద్యమం అట్ ద సేమ్ టైం సెలబ్రేషన్ కూడా అది అది ఒక జీవనోత్సవంలాగా సాగింది ఒక సాంస్కృతిక ఉత్సవంలాగా సాగింది అనమాట ప్రజలు తమ 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 తల్లివేరును తాము వెతుక్కోవటం తమ దేవతలు తమ ఆచారాలు తమ పండుగలు తమ చిహ్నాలు వీటన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకొని వాటన్నిటి పట్ల కూడా ఒక గొప్ప అవ్యాజమైనటువంటి ఆత్మీయతతోని పాట కట్టి పాడుకున్నారు ఆడుకున్నారు ఇదంతా కూడా ఒక సెలబ్రేషన్ లాగా సాగింది అన్నారు శ్రీనివాస్ గారు సో మొత్తం మీద రెండు వేల నాలుగు నుండి మీరు ఉద్యమంలో విస్తృతంగా ఉన్న తర్వాత అంటే మీ పార్టిసిపేషన్ ఎవిడెంట్గా కనిపించింది సో పదేళ్ల తర్వాత తెలంగాణ సాధించాం సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఏర్పడ్డాక మీరు ప్రభుత్వంలో ఓఎస్డిగా చేరారు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ సార్ ఎట్లా ఉందండి అంటే గవర్నమెంట్కి ఫామ్ కాక ముందు ఉద్యమంలో ఉన్నప్పటి ఆ స్ఫూర్తి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల సేవలో చే ఉండాల్సిన స్ఫూర్తి ఈ రెండింటికి ఏంటి తేడా మీరు గమనించింది అంటే నేను రెండు వేల నాలుగు నుంచి టీఆర్ఎస్తో అసోసియేట్ అయ్యాను అంతకుముందు ఉద్యమంలో ఉన్నాను కానీ టీఆర్ఎస్తో నాకు ఒక దగ్గరతనం అనేది రెండు వేల నాలుగు నుంచి పెరుగుతూ వచ్చింది ఉద్యమంలో ప్రజల్లో ఒక పాత్ర ఉండేది అది ఒక విస్తృతమైన పాత్ర అది ప్రజల్ని జాగ్రత్తపరిచేటువంటి పాత్ర నిరంతరం ప్రజల్లో ఉండేది అంటే ఉదయం ఆరు గంటలకు ఒక సంచి వేసుకొని బయలుదేరితే రాత్రి ఏ రెండు మూడింటికో ఇంటికి చేరేది ఈ మధ్యలో సభల నిర్వహణ కావచ్చు సభలు పెట్టడం కావచ్చు అనేక ఆలోచనలు కావచ్చు ఒక జయశంకర్ గారితో ఒక సిద్ధారెడ్డి గారితో ఒక మల్లెపల్లి లక్ష్మీ గారు కావచ్చు ఇంకా చాలామంది మేమంతా కలిసి తిరిగాం ఈ తిరుగుతున్న సమయంలో ఒక కన్వర్జేషన్ ఓకే అది చాలా ఎన్రిచ్ చేసింది తెలంగాణను అర్థం చేసుకోవడానికి బాగా ఉపయోగపడ్డది సో అటువంటి ఒక సృజనాత్మకమైనటువంటి అంటే ఒక నవనవోన్వేషమైన వాతావరణం ఉండేది అది కొంచెం నాలాంటి కవికి ఇప్పుడు ఇబ్బంది అదేలేండి ఆ వాతావరణం ఇప్పుడు లేదు కనుక అయితే ఇది ఒక కొత్త అనుభవం సిస్టమ్ నేను ఎప్పుడూ దూరం నుంచి చూసాను తప్ప దగ్గర నుంచి చూడలేదు ఓఎస్డిగా నేను సార్ దగ్గర చేరినప్పుడు అంటే నేను ఎప్పుడూ ఒక ఆఫీసర్గా ఒక ఉద్యోగిగా ఉండటం కష్టం ఆ ఉద్యోగమే ఉద్యోగం చేయదలుచుకుంటే టీచర్ ఉద్యోగమే హాయి అంటే అది నా మనసుకు నచ్చిన ఉద్యోగం ఆ పిల్లలతో గడపటం కానీ అదంతా కూడా ఈ ఫైళ్ళు వాటి మీద సంతకాలు ఈ ఈ గొడవ అంతా నా వల్ల అయ్యేది కాదు దాన్ని అసలు నోట్ ఫైల్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు నాకు ఓఎస్డీగా కూడా ఈ పనేం పెట్టలేదు అనుకోండి ఏదో ఫైళ్ళు చూడడం ఫైళ్ళు మోయడం లాంటి పని ఏం పెట్టలేదు అనుకోండి అంటే ఒక బ్యూరోక్రాట్గా నేను లేను కాకుంటే తనకి ఒక ఆంతరీయుడిగా ఉండే అవకాశం దీంతో కానీ ఆయన కూడా ఏంటంటే ముఖ్యమంత్రిగా ఆయన పరిధి పెరిగిపోయింది ఉద్యమకారుడిగా వేరు ఆయన చాలా అనేక పాలసీస్ క్రియేట్ చేయడం కానీ దానికి సంబంధించిన మతనం కానీ విభిన్నమైన వ్యక్తులతో మాట్లాడడం కానీ అంటే సమాజంలో రకరకాల వర్గాల వాళ్ళు వస్తారు ఉద్యమకాలంలో వాళ్ళు చాలామంది వాళ్ళు ఎవరు కూడా దగ్గర రాని వాళ్ళు వాళ్ళందరూ ఇప్పుడు వస్తూ ఉంటారు ఏవో రహస్యాలు ఉంటాయి కదా ప్రభుత్వం ఉన్న తర్వాత రకరకాలుగా ఉంటాయి కనుక అసోసియేషన్ కొంత తగ్గింది అంత నిరంతరం ఇది సంభాషించేటువంటి అవకాశం లేకుండా పోయింది అనుకోండి కానీ విధాన రచన చేసేటప్పుడు ఉండేటువంటి ఆ పురిటి నొప్పులు ఏందన్నది నేను దగ్గర నుంచి చూశానండి అందులోను కేసీఆర్ గారు ఏది ఆయన పై పైన తడిని చూడరు దాని లోతుల్లోకి వెళ్తారు మారథాన్ సెషన్స్ అండి పొద్దున ఒకసారి నీ కరెంటుకు సంబంధించిన చర్చ ఆ ఇంజనీర్లు అంతా వచ్చారు వాళ్ళందరూ ఏమన్నారంటే సార్ బ్రేక్ఫాస్ట్కి రండి అన్నారు వాళ్ళంతా బ్రేక్ఫాస్ట్కి వచ్చారు బ్రేక్ఫాస్ట్ అయింది కూర్చున్నారు చర్చ మొదలైంది లంచ్ టైం అయింది లంచ్ అయిపోయింది అది కొనసాగుతూనే ఉంది ఈవినింగ్ స్నాక్స్ వచ్చాయి అయిపోయింది అర్ధరాత్రి ఒంటి గంట వరకు అంటే ఆయన ఓపిక ఆ మొత్తం విద్యుత్ రంగాన్ని సాకల్యంగా ఆయన అర్థం చేసుకున్న తీరు ఒక సాహిత్యజీవిగా నాకు కళాత్మక విషయాల మీద ఉన్నంత ఆసక్తి సాంకేతిక విషయాల మీద ఉండదు కానీ ఒక రాజకీయ నాయకుడు అట్లా ఉంటే కుదరదు అన్ని విషయాలని ఆకలింపు చేసుకోవాలి అట్లానే ఇరిగేషన్ సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు కాంటూరు లెవెల్స్ కావచ్చు ఎక్కడ ఏ గుట్ట ఉంది ఎక్కడ ఏ వాగు ఉంది ఎక్కడ వాలు ఉంది ఏమిటి ఇవన్నీ ఆయన తెలంగాణ భూభౌతిక పరిస్థితుల మీద ఆయనకున్న కమాండబుల్ నాలెడ్జ్ అనమాట అది నేను చాలా ఆశ్చర్యంగా చూశాను ఆయన కాంటూరు లెవెల్స్ అవి చెప్తుంటే తెల్లవారి ఇరిగేషన్ ఇంజనీర్స్ అంతా వాళ్ళ ప్యాకెట్లో ఆ పుస్తకాలు పెట్టుకొని వచ్చారు ఎందుకంటే ఆయన హఠాత్తుగా అడిగితే చెప్పగలగాలి ఆయన వాళ్ళందరూ అవి పెట్టుకొని వచ్చినారు అట్లనే మిషన్ భగీరథకు సంబంధించి కూడా తెలంగాణలో ఎక్కడ గుట్టలు గుట్టలున్నాయి ఆ గుట్టల మీద ట్యాంకులు కట్టాలి అంత ట్యాంక్ ట్యాంకు మీదకి మనం నీళ్లు పంపిస్తే ఆ తర్వాత అవి ఫోర్స్గా గ్రావిటీతో వెళ్ళిపోగలుగుతాయి కనుక అన్ని గుట్టల మీదే ట్యాంకులు కట్టాలి అని చెప్పి కరీంనగర్లో ఏ గుట్టలు ఉన్నాయి మెదక్లో ఏ గుట్ట ఆ గుట్టల పేర్లు చెప్తాడండి ఆయన ఇవి పలానా గుడ్డెలుగుల గుట్ట అంటాడు ఇది ఇక్కడ ఈ గుట్ట అంటాడు ఆ గుట్ట నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది అసలు కనుక ఈ పథకాలని అట్లా ఒక కంటి వెలుగు పథకం అది ఎట్లా సక్సెస్ అవ్వాలి ఎట్లా ప్రజలకు రీచ్ అవ్వాలి ప్రతి పథకాన్ని కూడా ఆయన సూటిగా ప్రజలకు చేరాలి మధ్యవర్తులు ఉండొద్దు పెన్షన్ వెళ్ళి వాళ్ళ అకౌంట్లో పడాలి దానికి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని రెండు రూపాయల కిలో బియ్యం అనుకోండి రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తారని ప్రజలకు తెలుసు కనుక రెండు రూపాయలు ఇచ్చి తీసుకుంటాడు ఇంకా మధ్య దళారి ప్రమేయం లేకుండా అట్లా ఇంత పెన్షను అది అకౌంట్లో పడిపోవాలి ప్రతి పథకాన్ని కూడా ఆ రకంగానే రచన చేశాడు ఆయన దాంట్లో హ్యుమానిటీ ఉంది తర్వాత ఈ దళారీల పాత్ర లేకుండా ఉండాలన్నది ఉన్నది అది వాళ్ళకి చేరాలి దాని ఫలితాలు కనిపించాలి అనే విషయం ఆయన చేసిన మథనం ప్రతి స్కీమ్ వెనుక ఉన్న మానవత్వం అది మాత్రం నాకు చాలా అంటే మొట్టమొదటినండి అసలు అన్ని వ్యవస్థల్ని చక్కదిద్దడం ఒక అసెంబ్లీని ఏర్పాటు చేయటం అప్పటివరకు లేదు ఒక ఐఏఎస్ అధికారులని ఆయా డిపార్ట్మెంట్లని ఆయా డిపార్ట్మెంట్లలో అప్పటి వరకు ఉన్నటువంటి దృక్పథాన్ని మార్చడం తెలంగాణను చూసే విధానం వేరు ఒక రీడిస్కవరీ కనుక ఆ చట్టం ఇప్పుడు పనికిరాదు ఇది ఇప్పుడు పనికిరాదు ఇప్పుడు ఇలా చూడకూడదు మీరు ఇది వాళ్ళు సెట్ చేసినటువంటి ప్రమాణాలు అవి ఇప్పుడు మనకు పనికిరావు అనే దగ్గర ఆయన చాలా సృజనాత్మకంగా ఉన్నారు అయితే ఒక రచయిత అయిన మీరు సాహిత్యానికి ఎక్కువ అనుబంధం సంబంధం ఉన్న మీరు మీరు ఇందాక చెప్పినట్టు ఇలాంటి టెక్నికాలిటీసు ఇలాంటి కొంచెం అంటే అర్థం కాని సబ్జెక్ట్స్ మీద అక్కడ మదనం జరుగుతూ ఉంటే మీరు ఇనీషియల్గా అయినా అవుట్ ఆఫ్ ద ప్లేస్ ఫీల్ అయ్యారా ఎప్పుడు ఎప్పుడు మీరు యాక్చువల్గా ఆకలింపు చేసుకొని నో ఐ థింక్ ఐ ఇన్ ద రైట్ ప్లేస్ అని ఎప్పుడు అనుకున్నారు మీరు నిజంగా కూడా నేను ఆయనకి ఏమైనా దీంట్లో ఉపయోగపడితే ఒక మానవీయమైనటువంటి స్పృహని లేదా ఒక మానవీయమైనటువంటి ఆలోచనను ఎక్కడన్నా ఇవ్వడానికి నేను ఉపయోగపడ్డానేమో కానీ ఇప్పటికీ కూడా నేను ఇంకా పూర్తిగా ఆకలింపు చేసుకోలేదు సిస్టమ్ అనేది నాకు అర్థం కాలేదు చాలా సందేహాలు చాలా అయోమయంగానే అనిపించింది అన్నమాట ప్రతిసారి నాకు కొంచెం ఇదేదో నాకు అర్థం కాని విషయం అని తక్కువ మాట్లాడడం నేను చాలా ఎక్కువగా మాట్లాడేవాడిని ఆయన దగ్గర అట్లాంటిది ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్కువ మాట్లాడుతున్నాను ఎందుకంటే మన అజ్ఞానం ఉంటుంది కనుక ఆ విషయాలలో మనం ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పి నేను చాలా తక్కువగానే కానీ ఇప్పుడు బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి అట్లాంటి ఆలోచనలు రావటం వెనక మా మధ్య ఉండే కన్వర్జేషన్ ఉపయోగపడింది ఆ కరుణాత్మకమైనటువంటి ఇది ఆ సెన్సిటి సెన్సిబిలిటీ ఆ సున్నితత్వం అనేది మాత్రం అది మేము కూర్చున్నప్పుడు ప్రివేల్ అవుతుంది అది అయితే రెండు వేల పద్నాలుగు అప్పుడు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏవైతే మెన్షన్ చేశారో వాటిని మించి చాలా ఇచ్చాము అని కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు అదే ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ కాకతీయ భగీరథ ఇరవై నాలుగు గంటల కరెంటు లేకపోతే కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబార్క్ ఇవన్నీ కూడా మొత్తం పోస్ట్ ఎలక్షన్ పోస్ట్ విన్నింగే వచ్చాయి అవన్నీ అన్ని పథకాలు సో ఆన్ స్పాట్ డెసిషన్ తీసుకోవటమే కాకుండా వాటికి బడ్జెట్స్ వాటికి కేటాయింపులు అలాగే వాటిని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన ఈ ఈ టైంలో ఎప్పుడైనా ఒక ఏమైనా కన్ఫ్యూషన్ నెలకొందండి అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఏళ్లలో మనం ఇప్పుడు గవర్నమెంట్ పెట్టాము మనం చెప్పినదే చేయకుండా కొత్తవి ఎందుకు అదనంగా వేసుకోవటం అన్న ఒక ఆలోచన ఎప్పుడు రాలేదు అంటే కాలంలోనే చాలా చర్చ జరిగిందండి ఏం జరగాలి తెలంగాణ కోసం అనేది తెలంగాణకున్న ప్రధాన సమస్యలు సాగునీరు విద్యుత్తు చెరువులు ఎట్లా విధ్వంసమయ్యాయి ఇది చెరువుల దేశం అని పేరండి తెలంగాణకి చరిత్రలో చూస్తే మీకు చెరువుల దేశంగా పేర్కొన్నారు బా బౌద్ధవాంగ్మయంలో దీన్ని ఇక్కడి భూ ఇక్కడి భౌగోళిక పరిస్థితులు అనుసరించి ఇక్కడ నీటి వనరులుగా చెరువులే ఉన్నాయి నదులు లోతున ఉండటం వల్ల ఇది ఎత్తుగా ఉండటం వల్ల వర్షపు నీటినంత కూడా ఒక వాలు ప్రాంతంలో నిల్వ చేసుకోవడానికి చెరువులు తవ్వుకోవటం అనేది ఆ చెరువుల చుట్టూ అద్భుతమైన కథలు ఆ చెరువుల చుట్టూ అల్లుకున్నటువంటి జీవితం అన్ని కుల వృత్తులు ఆ చెరువు మీద ఆధారపడి జీవించటం చెరువు గురించి చాలా చర్చ జరిగింది ఉద్యమ సందర్భంలోనే అసలు హైటెక్ సిటీలు నిర్మాణం అన్నప్పుడు మాకు హైటెక్ సిటీల కంటే ముందు చెరువు కావాలి అప్పుడు ఎవరు రాశారు కూడా అంటే బాగా క్రాఫ్ట్ చేసుకొని చక్కగా ముఖానికి మంచి మేకప్ వేసుకొని షర్ట్ వేసుకొని టై అది కట్టుకొని ప్యాంటు వేసుకోకుండా బయటకు వస్తే ఎట్లా ఉంటుందో ఈ అభివృద్ధి కూడా అట్లానే ఉంది అంటే మౌలికమైంది ఇప్పుడు రూరల్ ప్లాన్ లేకుండా అర్బన్ ప్లాన్ ఉండి లాభం లేదు మీరు హైదరాబాద్లో విపరీతంగా ఫ్లైఓవర్లు కడుతున్నారు కానీ హైదరాబాద్కు జనం ఎందుకు వస్తున్నారు అసలు గ్రామీణ ప్రాంతాల నుంచి విపరీతమైనటువంటి వలస వస్తుంది ఆ వలస ఆగిపోవడానికి ఏం చేస్తాం అంటే గ్రామీణ ప్రాంతాల్లో వికాసం రావాలి ఈ అంతా ఉద్యమ కాలంలో జరిగింది దాని వెలుగులో చర్చ జరిగినప్పుడు మరి వాటిని ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు మేనిఫెస్టోలో ఎలక్షన్ అయ్యాక ఎందుకు చేయాలి నదులతో వెరీ అంటే లాంగ్వేజ్ అది అంటే ఇంటింటికి నీరు ఇవ్వాలి లేకపోతే అన్ని చోట్ల చెరువులు అంటే పునర్నిర్మాణం అనేది ఉద్యమ కాలంలోనే వచ్చినటువంటి ఆలోచన అది గవర్నమెంట్ రాగానే ఆయన మొట్టమొదట మేము అప్పుడు ఎవరితో పెళ్ళండి నల్గొండ వెళ్తున్నాం హరి హరీష్ గారు ఉన్నారు పక్కన కారులో వెళుతున్నాం హరీష్ నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండాలి మనం మొట్టమొదటి పని మనం చెరువులతో నాంది పలకాలి ఓకే ఎందుకంటే చెరువు గురించే ఎక్కువ చర్చ జరిగింది కనుక అని అసలు ప్రాథమికమైన విషయం అంటే అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి తెలంగాణలో రికార్డు లేదు అంతకుముందున్న ప్రభుత్వాలు ఎంత అధ్వానంగా ఉన్నాయని అంటే ఎన్ని చెరువులు ఉన్నాయో లెక్క తెలియదు అప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయో గణన చేసి నలభై ఆరు వేల చెరువులు ఇవాటికి కూడా కాస్త ఇంటాక్ట్గా ఉన్నాయి వాటిని మనం బాగు చేయాలి అని చెప్పి దానికి ఒక పెద్ద ప్రణాళికను తీసుకొని అక్కడ కూడా మళ్ళీ ఆయన ఈస్థెటిక్స్ ఆయనకు ఉన్నాయి కనుక దానికి ఏం పేరు పెట్టాలంటే కాకతీయులు ఈ చెరువుల నాగరికతకు వాళ్ళు ఒక పయనీర్స్ కనుక అంటే కాకతీయులు ఒక చోట ఒక శాసనం వేశారట ప్రేమగారు ఏమనంటే శత్రురాజులు ఎవరైనా వస్తే మా కోటను ధ్వంసం చేయండి మా ఖజానాను కొల్లగొట్టండి మా ధనాన్ని ఎత్తుపోండి కానీ మీతో ఒక విజ్ఞప్తి చెరువులు నేను చేయకండి అని వాళ్ళు శాసనం వేశారట అందుకని ఆయన మిషన్ కాకతీయ అని పెట్టాడు దాని పేరు వాళ్ళకి పట్ల గౌరవ సూచకంగా మిషన్ కాకతీయ అని పేరు పెట్టి ఆ చెరువుల అనేది ప్రారంభించారు ఇవాళ మీరు చూస్తే అసలు కట్టలు కుంచుకుపోయి విపరీతంగా తుమ్మలు మొలిచి అధ్వాన్నంగా ఉన్నటువంటి చెరువులని వాళ్ళ కళకళలాడుతున్నాయి ఇది సంతృప్తి అండి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఇది ఇది తరతరాలకు నిలిచిపోయేటువంటి ఒక మహోపకారం గొప్ప పని ఆ పని జరిగింది తాగునీటికి సంబంధించింది ఏమిటంటే ఆయన సిద్దిపేటలో రూరల్ వాటర్ స్కీమ్ అనుభవం చేస్తున్నారు చేశారు అప్పటికే ఆ అనుభవం ఆయనకి ఇది రాష్ట్రం అంతా కూడా ఇట్లా చేయాలి అనే ఆలోచన వచ్చింది ముఖ్యంగా ఇవాళకి మీరు భారతదేశంలో చూస్తే తాగే నీటి కోసం దూరాలు నడిచిపోవటం కిలోమీటర్ల కొద్దిగా నడిచిపోవటం ఎక్కడో బావులలో లోతుల్లో పోయి తీసుకోవటం నా చిన్నప్పుడు నేనండి ఆ బోర్ కొట్టి కొట్టి ఛాతిలో నొప్పి వచ్చేది చేతులు నొప్పి వచ్చేది మా అమ్మ ఇంట్లో వాళ్ళతో ఎంత పడ్డారో అసలు అటువంటి మా దగ్గర రూరల్ వాటర్ స్కీమ్ వచ్చిన తర్వాత మా కష్టాలన్నీ పోయినాయి సిద్దిపేటలో అది తెలంగాణ అంతా జరగాలని అనుకున్నాడు ఆయన ఇవాళ అది మిషన్ భగీరథ అంటే ప్రజలు అనుభవిస్తున్న మౌలికమైన సమస్యని తెలుసుకోవడం అది నిజానికి కావాల్సిందే మనం ఈ పైపై అందాలు ఏం చేసామన్నది కాదు మౌలికమైన అవసరాలు ఏమిటి తాగునీరు ఇన్నేళ్ళ భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయిన తర్వాత కూడా అతి ప్రాథమికమైన అవసరం తాగునీరు దానికి సంబంధించి కూడా ఆయన ముఖ్యంగా మనం ఫ్లోరైడ్ గురించి చాలా చర్చించుకున్నాం ఇవాళ మీకు ఫ్లోరైడ్ లేనటువంటి ప్రాంతం లేదు తెలంగాణలో నల్గొండ గురించి అక్కడ ఎక్కువ ఉంది కంటెంట్ దానివల్ల ఏంటంటే నడువులు వంగిపోవటం ఇవన్నీ కానీ మీరు తెలంగాణలో ఎవరు పళ్ళన్నా చూడండి గారలు ఉంటాయి దానికి కారణం ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ అప్పుడు నేను సార్ కూర్చొని పాట కూడా రాసినాం చూడు చూడు నల్లా గుండ గుండె మీద ఫ్లోరైడ్ బండ బొక్కలు కరబోయిన బతుల మన నల్లా దుఃఖమెల్లా తీసేదెన్నాలు మన నల్ల గుండా దుఃఖమెల్లా పరుసుకున్న పచ్చటి గారలు కట్టె జరిసిన కాళ్ళు చేతులు కట్టె జరిసిన కాళ్ళు చేతులు కొంకరా వంకరలు తిరిగే పాలబుగ్గల పసిడి వయసులో నల్లగొండా బిడ్డలు ఏదో ఉందండి ఆ పాటి నాకు గుర్తులేదు కానీ అంటే పండు ముసలి తాతాలు అవుతున్నారు పసిపిల్లలే పండు ముసలిలాగా అయిపోతున్నారు అని ఆ పరుసుకున్న పండ్ల మీద పచ్చటి గారెలు కట్టెదరిసిన కాళ్ళు చేతులు మోకాళ్ళ నొప్పులు తొందరగా రావటం వీటన్నిటికి కారణం నీళ్లలో ఉన్న ఫ్లోరైడ్ దీని నుంచి ముందు విభుక్తి రావాలంటే సర్ఫేస్ వాటర్ ప్రవహించే నీరు అందుకని నదీ జలాలను ఇవాళ చాలామంది ఏమంటున్నారంటే నల్లాలు ఉన్నాయి కదండి కొత్తగా కేసీఆర్ పెట్టేది ఏందంటున్నారు మామూలు బోర్ వాటర్ ఇవ్వటం కాదు ఆ ఊర్లో ఉన్నటువంటి భూగర్భ జలాలు ఇవ్వడం కాదు నదీ జలాలని అన్నిటినీ కూడా అనుసంధానం చేసి ఆ నీటిని ప్రతి గ్రామానికి వాళ్ళ మీకు గజ్వేలు ఆడితే సబ్బు మస్తు నురుగస్తుంది సార్ అంటాడు మన ఓత ఒక పిల్ల ఈ నీళ్ళతో స్నానం చేస్తే సబ్బు మస్తు నొరుగొస్తుంది సార్ అంటున్నాడు తియ్యగున్నాయి సార్ నీళ్ళు అంటున్నాడు గోదావరి నీళ్ళు వస్తున్నాయి వాళ్ళు గోదావరి నీళ్ళు తాగుతుంది ఈ నీళ్ళైతే గోదావరి కృష్ణా నీళ్లు తాగే అదృష్టం తెలంగాణ వాళ్ళకి కలగలేదు ఎప్పుడు రాసాము పసుపు మూడు రంగుల జెండా పసుపు రంగు జెండ ఎరుపు రంగు జెండా ఏ జెండా కట్టిన నిండలేదు ఇంట్లో మంచి కుండ తాగలేదు కృష్ణ కడుపు కృష్ణ నీళ్లు కడుపు నిండా ఎత్తుకో తెలంగాణ జెండా పోరాటమే నీ ఎ ఏమాయనే నల్లగొండ ఏడుపెని గుండె నిండా అని అప్పుడెప్పుడు రాసినాం ఆ పాట ఇవాళ ఆ నల్గొండకి కృష్ణా జిల్లాలో మునుగోడు ఆ ప్రాంతం అంతా కూడా మిషన్ భగీరథ ద్వారా ఇవ్వటం అనేది దీని వెనక ఇంత మానవీయమైన ఆలోచన అయితే అయితే ఈ ఈ మిషన్ కాకతీయ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంట్ ఇవన్నీ ఫస్ట్ ఇనీషియల్గా గా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఆలోచించినప్పుడు మీ అందరికీ ఎక్కడ ఈసుమంతా భయం కూడా కలగలేదు ఎట్లా చెప్పేది ఏంటి కేసీఆర్ గారితో వచ్చింది ఏంటంటే ఆయన సాహసోపేతమైన ప్రకటనలు చేసేస్తాడు ఆయన అసెంబ్లీలో అన్నది ఏంది మన ఆడబిడ్డలు పట్టుకుని బయట తిరిగితే ఇంకా నేను అసలు ఎన్నికల్లో పోటీ అన్నాడు అంటే అదొక అనుకోండి తన సీరియస్నెస్ తెలియజేయడానికి కొంతమంది యాంత్రికంగా అర్థం చేసుకొని రేపే ఒక ఆమెకు బిందని నుంచి తిప్పి చూసిండ ఇంకా తిరుగుతుంది అంత మెకానికల్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అట్లా ఆయన అన్నప్పుడు ఇంత పెద్ద స్కీము తెలంగాణ అంతా కూడా దాదాపు లక్ష నలభై ఐదు వేల కిలోమీటర్ల పైప్ లైన్ అంటే భూగోళాన్ని ఐదు సార్లు చుట్టగలిగినంత పైప్ లైన్ అది ఇది వెయ్యటం అనేది ఐదు సంవత్సరాల్లో అవుతుందా పైగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వలేదు ఆయన డిపార్ట్మెంట్ అందరినీ కూర్చుని పెట్టినాడు మీతో అవుతుందా చెప్పండి మీ పై వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలంటున్నారు అట్లా డిపార్ట్మెంట్ ద్వారానే నడిపించటం ఆ డిపార్ట్మెంట్ని ఒక ఉత్సాహపరచడం ఇవన్నీ కూడా వాళ్ళని నడిపించినటువంటి తీరు ఆ కాంట్రాక్టర్లను తరిమినటువంటి తీరు దాని మెయింటెనెన్స్ కూడా మళ్ళీ మీరే చేయాలని చెప్పి చాలా పరుగులు ఎత్తించి వాళ్ళ ఈ దశకు తీసుకొచ్చారండి నాలుగున్నర ఏళ్లలో అది మొత్తం పూర్తయిపోయింది వాళ్ళ బయట రాష్ట్రాలన్నీ కూడా వచ్చి చూసిపోతున్నాయి ఇది ఎట్లా అది అదొక మోడల్ అయింది బట్ అంటే ప్రాక్టికల్లీ ఎలా పాసిబుల్ అనేది మీరు ఎప్పుడైనా ఆయన్ని డైరెక్ట్గా అడిగారా అంటే మీరు ఆయన చాలా క్లోజ్ కాబట్టి ఏంటి అసలు ఇది ఎలా మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు ఎలా ప్రాక్టికల్లీ పాసిబుల్ అని ఎప్పుడైనా అడిగారా ఆ తర్కం చేయనియడు ఆయన అదంతే అని అంతే అదంతే ఆఫీసర్స్కి ఎవరెవరికి ఏమవసరం ఆయన కింది స్థాయి ఇంజనీర్లతో మాట్లాడండి ఎవరైనా కానీ చీఫ్ ఇంజనీర్లతో మాట్లాడతారు అంతే తప్ప కింది ఇంజనీర్లతో మాట్లాడరు ఒక డిఈ స్థాయిలో ఒక ఏఈ స్థాయిలో మాట్లాడరు కానీ వాళ్ళతో కూడా మాట్లాడాడు వాళ్ళతో కూడా మీటింగ్లు పెట్టాడు ఓకే మీకు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆ కింది స్థాయి ఇంజనీర్లందరినీ కూడా పిలిచి వాళ్ళందరూ మీకేం అవసరం చెప్పండి ఇది జరిగే క్రమంలో మీ అవసరాలు చెప్పండి సార్ మాకు బైకులు ఉండాలి మేము తిరగాలి ఓకే మీ అందరికి బైకులు ఇస్తున్నాం మీ అందరికీ పెట్రోల్ అలవెన్స్ ఇస్తున్నాం ఇవన్నీ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు ఇలా తీసుకోవటం ఇంత వేగవంతంగా జరిగింది అది లేకుంటే అది అయ్యే పని కాదు అయితే ప్రతి జిల్లాలో ఒక గుట్టను ఐడెంటిఫై చేశాను అన్నారు నేను యాక్చువల్గా అన్ని జిల్లాలకు నేను వెళ్ళా కానీ ఈ మధ్య నేను ఒక డాక్యుమెంటరీ షూట్ కోసం గజ్వేల్ సిద్ధిపేట వెళ్ళానండి గజ్వేల్లో ఉన్న గజ్వేల్ గ్రిడ్ కోమటి బండ మీద పెట్టారు అది కొన్ని కిలోమీటర్ల పైనుంది అది ఎక్కడో పైనుంది అది సో అక్కడ అక్కడి నుంచి నీళ్లు అంటే పైకి కొట్టి అక్కడి నుంచి వాళ్ళు గ్రావిటేషన్ ఫోర్స్ కిందికి పంపిస్తున్నారు గ్రావిటేషన్ సో ఐ వాజ్ లైక్ ఐ వాజ్ లైక్ రియలీ సర్ప్రైజ్డ్ అంటే కెన్ సచ్ అ టెక్నాలజీ అసలు ఎట్లా హౌ డి మేక్ ఇట్ పాసిబుల్ అన్నది నేను ఒకసారి ఐఎమ్ నాట్ ఇన్ ఐఎమ్ నాట్ ఇన్ ఇంజనీరింగ్ బట్ చెప్పేది ఏమిటంటే ఇవాళ మీకు ప్రతిపక్ష నాయకులలో చూస్తే ఒక్కడిలో కూడా తెలంగాణ ఆత్మ కనిపించదండి కేసీఆర్లో ఉన్నది ఏంటంటే తెలంగాణని సాకల్యంగా అర్థం చేసుకోవడం తెలంగాణ భౌగోళిక స్థితి మీద అవగాహన ఉన్నవాడు మాత్రమే అలా పథకరచన చేయగలడు ఇక్కడ ఈ ఈ ఎత్తు పల్లాల భూమిలో ఎట్లా ఉండాలి ఈ గుట్టలు ఉన్నటువంటి దాంట్లో ఈ గుట్టలు మనం ఎట్లా వినియోగించుకోవాలి అది క్రియేటివిటీ అది కూడా నైన్ మంత్స్లో చేశారంటువల్ గ్రేట్ ఐ సర్ప్రైజ్డ్ అంత సృజనాత్మకంగా అంటే అంత వేగ ఒకటి వేగంగా జరిపించడం అంటే ఆ సృజనాత్మకమైనటువంటి పథక రచన విధాన రచన అది చాలా కీలకం అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయక ముందే గత పది పదిహేను ఏళ్ళుగా ఆయన మొత్తం స్టడీ చేశారు ఈ లెక్కన అంటే ఈ నోజ్ ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు ఏం చేయాలి నిజమ కాలంలో తిరుగుతున్నప్పుడే చెప్పేవాడు ఇదిగో ఇది ఈ నది ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది ఇదిగో మన కూడలి వా ఇక్కడికి వచ్చి గిట్టిపోతుంది మేము ఎప్పుడన్నా ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇదిగో ఇక్కడతో అయిపోతుంది ఇది 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 అది చెప్తూనే ఉండేవాడు అంటే ఆయన మనసులో అవి మాత్రమే తిరుగుతూ ఉండేవి తెలంగాణకి దీన్ని ఏం చేయాలి నేను ఆయనకు స్పష్టత ఉందండి తెలంగాణ వస్తుంది దీన్ని పునర్నిర్మించేటువంటి బాధ్యత నా మీదే ఉంటుందని ఉద్యమకాల నుంచి కూడా ఆయనకు స్పష్టత ఉంది స్పష్టత ఉంది కనుకనే ఏం చేయాలన్న మథనం నిరంతరం జరుగుతూనే వస్తుంది కరెంటు సమస్య ఎంత తొందరగా పరిష్కరించారండి ఈ ఈ ఈ క్వశ్చన్ అడగాలండి ఇప్పుడు ఇన్ని పథకాలు రచించినప్పుడు వీటికి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా అప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం కొత్త రాష్ట్రం అసలు ఇవన్నీ ఎలా సాధించగలుగుతాం నిధులు సరిగ్గా లేకుండా ఆ విషయంలో కూడా ఆయన బ్యాంకర్స్ని అప్రోచ్ అయినటువంటి తీరు ఆ నిధులు సమీకరించినటువంటి తీరు దాంట్లో కూడా ఆయన చాలా చాకచక్యాన్ని ప్రదర్శించారు ఫస్ట్ రాష్ట్రం మీద ఒక నమ్మకం కలిగించాడు ఇది ధనిక రాష్ట్రం సర్ప్లస్ ఉంది అని తెలంగాణకి అప్పు ఇస్తే తిరిగి వస్తుందనే నమ్మకాన్ని కలిగించాడు బ్యాంకర్స్లో ఇది దివాలాకూరు రాష్ట్రం అన్న అనుకోండి ఎవడు ఇక్కడికి రాడు ఎప్పుడు ఏడు మొహం పెడితే ఎవడు రాడు కదా ఆ విశ్వాసాన్ని ఆయన ముందు కలిగించాడు అంతేకాకుండా ఇవాళ నిజాన్ని చాలామంది అప్పులు అప్పులు అని మాట్లాడుతారు మౌలిక అవసరాలు మౌలిక అవసరాలు తీర్చినప్పుడు ఏం చేస్తారండి మరి మీరు ప్రాజెక్టులు కట్టరైతే ఇప్పుడు ప్రాజెక్టు కట్టాలి కదా ఇరవై ఐదు వేల కోట్లు ప్రతి సంవత్సరం పెట్టాల్సి వస్తుంది కదా మీరు అన్ని చిన్న చిన్న కెపాసిటీతో జలాశయాలు పెడితే భవిష్యత్ తెలంగాణ అవసరాలు కూడా తీరేలాగా ఉండాలి అని చెప్పి మొత్తం తెలంగాణ అంతా కూడా ఇరిగేట్ అవ్వాలని చెప్పి ఆ కెపాసిటీస్ పెంచి అంత దూరదృష్టితో దీర్ఘ దృష్టితో ఒకటి మాత్రం నిజమండి తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కేసీఆర్ బిహేవ్ చేయడు ఇది ఆయన దగ్గర నుంచి చూసిన వాడిగా నేను చెప్తున్నాను బట్ మీరు మీరు అసలు ఊహించారండి ఈవెన్ ఇన్ యువర్ డ్రీమ్స్ నాలుగున్నర ఏళ్లలోనే అసలు ఇంతెట్లా సాధించామని ఎప్పుడైనా ఎందుకంటే చాలామంది ప్రజలు ఇప్పటికీ కొంతమంది కొన్ని కొన్ని గ్రామాల్లో అంటూ ఉంటారు అసలు ఇంటింటికి నీళ్లు ఎలా వస్తున్నాయి అండ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎలా పాసిబుల్ అయినాయి లేకపోతే మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఈ కళ్యాణ్ లక్ష్మి అసలు ప్రతి పేద కుటుంబానికి పెళ్లి కోసం ఇలా లక్ష ఇవ్వగలిగే ఒక అసాధారణమైన నిర్ణయమైన సోర్సింగ్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఈ అసలు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని పర్మనెంట్ చేస్తా అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఆ భావన ఉందా ఆలోచన ఉందా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తేవాలి లేదా ప్రభుత్వ ఉద్యోగాల బరువు వదిలించుకోవాలి ప్రభుత్వ ఉద్యోగుల్ని తగ్గించాలి అని ఆలోచించిన వాళ్ళే ఉన్నారు తప్ప అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చే మారుస్తాం ఏమిటి ఈ శ్రమదోపిడి అని అడిగిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారండి అక్కడ ఆయన హ్యుమానిటీని మనం గుర్తించాలి కదా అంటే ఆ దృక్పథం ఉంది ఎగ్జిక్యూషన్లో కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు ఆ ఒడిదుడుకులు అధిగమిస్తాం దానికి ఇంకొంత సమయం అవసరం బట్ ప్రతి స్కీమ్ లో ఈ మానవీయ కోణం అన్నది కనిపిస్తుందని అంటున్నారు కదా ఈ ఈ నాలుగున్నరేళ్లలోనే ఇది ఇంత ఇంత గణనీయంగా ఎలా సాధించగలిగాము అన్న క్వశ్చన్ ఎప్పుడైనా మీలో వచ్చిందా ఎప్పుడైనా అంటే ఎవర్ థింక్ ఇది కనీసం పదేళ్లు పడుతుంది ఆ నాలుగున్నరేళ్లలోనే ఎట్లయిపోయింది అని ఎప్పుడైనా కొన్ని ప్రాజెక్టుల కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసి వచ్చినప్పుడు మాత్రం ఇంత పెద్ద నిర్మాణం ఇంత తొందరగా ఎట్లా సాధ్యమైంది దాని వెనక ఇక్కడ కేసీఆర్ గారి మార్గదర్శనం కానీ హరీష్ రావు గారిని మనం డెఫినెట్గా ఆయనని తలుచుకోవాల్సినటువంటిది అసలు రాత్రి మగళ్ళు పని చేయడం కానీ ఆయన నిమగ్నమైనటువంటి తీరు కానీ ఆరోగ్యం చెడగొట్టుకొని వాళ్ళు నేను నిజంగా చెప్తున్నానండి ఏదో ఆయన ముఖస్థుతికి చెప్పాల్సిన అవసరం లేదు తన ఆరోగ్యం చెడగొట్టుకుని మరి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశాడు ఆయన అందుకనే ఇవాళ అక్కడ అంత తొందరగా ఇవాళ దాదాపు తొంభై శాతం ఆ ప్రాజెక్టు పూర్తయిపోయింది కాళేశ్వరం పూర్తయిన తర్వాత తెలంగాణ ఎకానమీ మారుతుంది ఎకాలజీ మారుతుంది కేవలం రైతులు నీళ్ళొచ్చి బాగుండడమే కాదండి పిట్టా చెట్టు కూడా బాగుంటాయి అయితే ఈ సందర్భంగా మీ నోట మరొక పాట వినాలని మాకు ఎందుకంటే ప్రభుత్వ పథకాల మీద అభివృద్ధి మీద మీరు ఈ మధ్యకాలంలో ఒక పాట రాశారని మరొక కవి రాసిన పాట ఎన్నికల కోడ్ నిబంధన ఉంది కనుక నేను ఇప్పుడు కవి పేరు చెప్పలేను హాయి రాసీఆర్కు జై 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 రాబాయి చేసిన మేలు మరువం మరువం భాయి మా బాగు కేసీఆర్ మా బతుకు కేసీఆర్ మా బాబు కేసీఆర్ మా బతుకు కేసీఆర్ కాగిరబాయిలు బాయి కేసీఆర్కు జై జై జైరాబాయి ఎత్తిపోతలు దుంకినాయి ఎండిన బీళ్లు పండినాయి చెరువులు నిండి పారినాయి సేపలు సిందులేసినాయి విసిరిన వల మురిసినాది నోటికి రుసి తెలిసినాది కాలం కలిసొచ్చినాది మందలు నడిసొచ్చినాయి వాకిట్ల పిల్లలు గంతేసినాయి కాలమంద బర్లమంద పాలు పొంగి పారినాయి గీతనేత చేతి పనుల చేతికి పనులందినాయి ఎన్నెన్నెన్నెన్ని పథకాలెన్నెన్నెన్ని ఇన్నేండ్ల కాలమందు మేమెన్నడు చూడలేదు హాయిర భాయి మేలుర భాయి కేసీఆర్కు జై జై జైరాబాయి చేసిన మేలు మరువం మరువం భాయిందొక్కరి వగల మాటలు మాట్లాడారండి రైతుల గురించి ఇంతవరకు కూడా నన్ను ఒక మిత్రుడు అన్నాడు ఇక సాంస్కృతిక సారథి బృందాలనన్నా ఊళ్ళల్లో తిప్పుతూ ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పొచ్చు కదా ఆ పని కూడా చేస్తలేరు ఏమిటి ముఖ్యమంత్రి గారని ఒకసారి అడిగాడు ఆయన నాకు చాలా బాధ అనిపించింది సార్తో అన్నాను ఇట్లా అన్నారని వాళ్ళు అట్లాగే అంటారయ్యా ఈ పైపై మాటలు ఏదో పైపై మలాములు పోయడం కన్నీళ్లు తుడవడం ఓదార్పు మాటలు చెప్పడం ఇది కాదు నిర్మాణాత్మకంగా ఒకటి చేయాలి సమస్య ఏమిటి దాని పరిష్కారం ఏమిటి దాన్ని గుర్తించి చేయాలి అని ఆలోచించి 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 ఆయన తీసుకున్న నిర్ణయం రైతు బంధు అంటే రైతు అప్పు తీసుకోవడానికి బీజం ఎక్కడ పడుతుంది దిగజారడానికి బీజం ఎక్కడ పడుతుంది అది గుర్తించి మనం అక్కడ కదా మొట్టమొదట ఆ అవసరం లేకుండా ఆయన చేయాలి అంటారు అంటే ఆ పెట్టుబడి నష్టపోయినా కూడా ఆయనకు ఇబ్బంది ఉండద్దు ఒకవేళ పంట రాకపోయినా ఆ అప్పులు మీద పడద్దు ఆ పెట్టుబడి ఆయన మీద పడద్దు కనుక అదేదో మనం ఇద్దాం ఎందరేలినా రైతుకు దుఃఖమే చూపించిరి అది మా పని కేసి ఆరు రొక్కమే మాకిచ్చిరి అప్పు కొరకు సెప్పులరిగే తిప్పలాగి పాయరా సెక్కులు మా చేతికొచ్చి సెరలు దూరమాయరా మేమందుకున్న చేతిలోని పాసుబుక్కు సాక్షిగా ఈమెలును మరువలేము మేం కారును విడవలేము హాయిరీ నేలురీ కేసిగారు జై 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 భాయి చేసిన మేలు మరువం మరువంభాయి ఇట్లా కూతురు మా ఎదల మీద కుంపటిపుడు కాదురా కళ్యాణ లక్ష్మితోటి మేము కాళ్ళు గడుగుతామురా ఇది కూడా నండి మా వరంగల్ జిల్లాలో ఒక లంబాడి తండకు వెళ్ళాడు ఆయన అక్కడ ఒక ఇల్లు కాలిపోయింది ఆ కాలిపోతే పాపం కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు కూడా అందులో పోయినాయి ఆ తండ్రి ఏడుస్తున్నాడు డబ్బులు ఎట్లా అని నేను కూడా ఒక దశలో మెదక్ జిల్లాలో ఒక రైతు తన పొలం కాలబెట్టుకున్నాడు కరెంటు రాకపోవటం వల్ల కరెంటు సమయానికి రాకపోవటం వల్ల ఎండిపోయింది ఎండిపోతే కోపం అంత కాలబెట్టినాడు అక్కడ దగ్గర పోతే అతను చెప్పింది ఏంటంటే ఒకవైపు వ్యవసాయంలో ఇది రెండో వైపు పిల్ల పెళ్లి కోసం చేస్తే అయ్యే అప్పులు వీటితో చిక్కిపోతున్నామని చెప్పాడు ఇది గుర్తించి ఆయన ఈ బరువు ఎక్కువ ఉన్నదని చెప్పి కళ్యాణ లక్ష్మి అనేటువంటి పథకం తీసుకురావడం జరిగింది అందుకే ఎందుకు చెప్తున్నానంటే లోతుగా ఆలోచించడం జీవితం ఎక్కడ నలుగుతుంది ఎక్కడ బాధపడుతుంది ఎక్కడుంది ఈ సమస్య దాన్ని గుర్తించే దగ్గర ఆ మానవతా కోణమే అదే ఇవాళ ఒక ఉద్యమం తర్వాత వచ్చిన రాష్ట్రం వెంటనే ప్రజలు నిరాశలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి వెంటనే అశాంతి చెలరేగే అవకాశం ఉంటుంది పైగా బయట నుంచి ఒక విఫల రాష్ట్రంగా మార్చే కుట్రలు కూడా జరుగుతున్నాయి వీటన్నిటి మధ్య నుంచి ప్రజల్లో ఒక పాజిటివ్ వాతావరణాన్ని తీసుకురావడం ఓ ఈ ప్రభుత్వం బాగానే చేస్తుంది అని అనిపి అంత సాధారణమైన విషయం కాదండి ఒక అసాధారణమైన విషయాన్ని ఆయన సాధించాడు వాళ్ళ దానికి కారణం ఇది సంక్షేమ పథకాలు వాటిలో ఉన్నటువంటి ఈ మానవీయమైనటువంటి దృక్పథం రెండో వైపు ప్రాజెక్టులు అవుతున్నాయి ఓ నీళ్ళు వస్తాయి మంచి జరుగుతుంది అనే ఒక ఆశావహ దృక్పథం ఇవాళ గ్రామాల్లో ఉంది రైతులలో ఉంది ఉంది కనుకనే ఇవాళ ఎన్నడూ లేని ఒక ప్రశాంతత ఉందండి మనం ఎవరన్నారు నాతో ఒక పాట రాస్తూ కరెంటు వెలుగుల నుండి కంటి వెలుగు వరకు కళకళలాడెను నేడు తెలంగాణ బ్రతుకు ఎన్నాళ్లకు దొరికిందిరా కడుపు నిండా మెతుకు ఎన్నాళ్లకు పడుతోందిర కంటి నిండా కునుకు ఇన్నేళ్ళ తర్వాత తెలంగాణ కొంచెం ప్రశాంతంగా ఉందండి నేను ఒకటే మాట ఎవరు మొన్న అడిగితే అన్నాను ఇన్నాళ్ళు నెత్తురే బారింది కొంచెం ఇప్పుడే నీళ్లు బారేటట్టున్నాయి కొద్ది ఆగరాదు అని ఇప్పుడే తెలంగాణలో కొంచెం నీళ్లు బారేటట్టున్నాయి కొద్ది ఆగరాదు కనుక ఒక ఆశావహ స్థితి అనేది వాళ్ళ తెలంగాణలో ఉందండి మరి ఇప్పుడు పరిస్థితి ఏంటండి ఎన్నికల టైం వచ్చేసింది ఇంకొక వారం రోజుల్లో ఎన్నికలు మహాకూటమి అన్ని పార్టీలు కలిసి ఏకమై టీఆర్ఎస్ మీద ఎత్తాయి అంటే ఇందులో పెద్ద కొత్త ఏం లేదండి అందరూ కొత్తగా చూస్తున్నారు కానీ ఇవాళ మహాకూటమిలో ఉన్న వాళ్ళలో చాలా మంది ఉద్యమంలో కూడా కేసీఆర్కి వ్యతిరేకంగానే ఉన్నారు వాళ్ళు అప్పుడు కూడా కలిసి రాలేదు నిజానికి అప్పుడు కూడా వాళ్ళు చ ఎవరెవరు ఎవరో ఆడిస్తుంటే ఆడిన మనుషులు కూడా ఉన్నారు అందులో చంద్రబాబు నాయుడు గారు అనేక కుహనా సంఘాలు పెట్టించారు తెలంగాణలో ఆ కుహనా సంఘాల మనుషులు వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేశారు అన్ని చేశారు కులపరమైనటువంటి చిచ్చులు పెట్టడానికి ప్రయత్నం చేసినారు తెలంగాణ ప్రజల్ని విడదీయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కాలంలోనూ జరిగినాయి దానికి ఎక్స్టెన్షన్ లాగానే ఉంది తప్ప ఇప్పుడు కొత్త ఏమీ లేదు దాని కొనసాగింపే ఇప్పుడు జరుగుతుంది అంతా వాళ్లే అదే మనుషులు అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు కానీ అందరూ కలిసి ఒక వ్యక్తి మీద దాడి చేస్తే ఓట్ షేర్ తగ్గుతుంది లేకపోతే ఓట్లు తగ్గుతాయి సీట్లు తగ్గుతాయి అలాంటి ఒక అనుమానం కానీ అంటే దీంట్లో మంది ప్రజల్లో క్రెడిబిలిటీ కోల్పోయిన వాళ్ళేనండి వాళ్ళెవరికి కూడా అంత లోతైన ప్రజాభిమానం లేదు లేకపోవటం వల్లనే ఒకరినొకరు ఆసరా తీసుకుంటున్నారు ఆ ప్రజాభిమానమే ఉంటే వాళ్ళకి ఆ సమస్య ఉండదు ఎందుకు ఒకరు భుజాన్ని ఒకరు ఆసరా చేసుకుంటున్నారు అని అంటే ఆ ప్రజాభిమానం లేకపోవటం క్రెడిబిలిటీ లేకపోవటం ఫేడౌట్ అయిపోవటం ఇట్లాంటి మనుషులే వాళ్ళందరూ కూడా ఇవాళ ఆ సభలలో వాళ్ళు కలిసిన తీరు చూసి జనం ఇదేమిటి ఈ మనిషి ఆయన దగ్గరికి వెళ్ళినేటి ఈ మనిషి ఆయనను ఆలింగనం చేసుకోవడం ఏమిటి అయ్యయ్యో ఈయన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆయన ఆకుపచ్చ పసుపచ్చ కండువా వేసుకున్నాడు ఏంది దాన్ని చూస్తే పామును చూసినట్టు భయపడతారండి తెలంగాణ వాళ్ళు నేను కథ చెప్పేవాడిని కాలంలో ఒక చీమ ఆ చీమకి ఓ సందేహం వచ్చింది అది చాలా భయంకరమైన సందేహం నేను ఎవరిని అని సంస్కృతంలో కోహం ఉంటుంది తాత్వికమైనటువంటి ప్రశ్న అది అడుగుతూ అడుగుతూ పోతుంది నేను ఎవరిని నేను ఎవరిని నేను ఎవరిని అని దానికి ఎక్కడ మంచి జవాబు దొరకలేదు చివరికి ఎవరు చెప్పారు పలు పండితుడు ఉన్నాడు పెద్ద బ్రాహ్మణ చీమ దాని దగ్గర వెళ్ళి అడుగు ఉన్నాడు అంటే చీమలో కూడా కులాలు ఉన్నాయి వెళ్ళి దానికి శుశ్రుషు చేసి అడిగితే అదేం చెప్పిందంటే నువ్వెవరో నాకు తెలియదు కానీ సంస్కృతంలో నేను పిపీలిక అంటారు అని చెప్పింది దీనికి ఇంకా మెదడు ఖాళీ అయినట్టుగా అయిపోయింది ఇంకా ఏదో సందేహాలు పెరిగిపోయినాయి అట్లా కాదని తిరుగుతూ తిరుగుతూ అనుభవంతో పండిపోయిన ముసలి చీమ దగ్గర పోతే అది మొట్టమొదటి చంపమించి కొట్టింది కొట్టి ఓసి పిచ్చిదానా నువ్వెవరో నువ్వు మర్చిపోతే ఎట్లా నువ్వెవరో మర్చిపోతే నీ తల్లివేరును మర్చిపోతావు నీ పరిణామాన్ని అంతా మర్చిపోతావు నీ వారసత్వాన్ని మర్చిపోతావు నీ చరిత్రను మర్చిపోతావు నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతావు నీ ఆత్మగౌరవాన్ని కోల్పోతావు పరాధీనుడు అవుతావు అని చంపమించుకొట్టి నువ్వు చీమవు నువ్వు కష్టజీవి కర్మజీవి నువ్వు ఎండకాలం అంతా ఆహారం సంపాదించుకుంటావు వానకాలం పుట్టలో జాగ్రత్తగా ఉంటావు అని చెప్పింది దాంతో ఈ చీమకు సంతోషం అయిపోయి నేను ఎవరినో తెలిసిందనేది డ్యాన్స్ చేస్తుంటే మళ్ళీ ఒకటి కొట్టి నువ్వు ఎవరో నీకు కానీ నీ పుట్టేమైపోయిందో చూసుకోబో అన్నది అది వెంటనే పుట్ట దగ్గరికి పోయింది అక్కడ అన్ని చీమలు ఆందోళన చేస్తున్నాయి ఎందుకంటే ఆ పుట్టలో ఇంకో పాము వచ్చి పడుకున్నాను పుట్ట కాకుండా పోయింది చీమలన్నీ సత్యాగ్రహం చేశాయి పాము బయటకు రాలేదు చివరి కవులను తీసుకొచ్చి పాటలు రాయించి గాయకులు తీసుకొచ్చి పాడించి ఓ పాము నువ్వు ఎంత అందంగా ఉన్నావు నీ పొలుసులు ఎంత బాగున్నాయి నీ కూరలు ఎంత బాగున్నాయని పాటలు పాడించాయి అప్పుడు అది ఒక పడగ బయటకు పెట్టి పాట ఎవరు రాసినారు బాగా రాసినారు కావాలంటే నందేవాడి ఇప్పిస్తాను లేదా ఏదైనా యూనివర్సిటీలో పోస్టింగ్ కూడా ఇప్పిస్తాను కానీ పుట్ట మాత్రం యోనం లోపలికి పోయింది ఇంకా లాభం లేదని అప్పుడు నల్ల చీమలు చలి చీమలు గండు చీమలు కరెంటు చీమలు ఎర్ర చీమలు అన్ని చీమలు కలిసి లోపలికి పోయి ఆ పామును పీకి ఎక్కడికక్కడ కొరికి తీసుకొచ్చి బయటపడేసి పుట్ట మీద తెలంగాణ జెండా ఎగరేసి జై తెలంగాణ అన్నాయి అవన్నీ కూడా ఇవాళ ఆ పాము మారువేషంలో వస్తుంది రాణిస్తామా మనం కష్టపడి గెలుచుకున్న పుట్టలోకి మళ్ళీ ఆ పాము దూరుతా కానీ శ్రీనివాస్ గారు పది మంది కలిసి ఒకే విషయాన్ని పదే పదే చెప్తే ప్రజలు నమ్మే అవకాశం ఉండొచ్చు అట్లా ఏం లేదండి ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా వీళ్ళందరినీ తెలంగాణ ఉద్యమంలో ప్రజలు చూశారు ఈ ప్రయత్నాలన్నీ ప్రజలకు అన్ని అయ్యి ఈ కన్ఫ్యూషన్స్ అన్నింటినీ వాళ్ళు ఎదుర్కొన్నారు అవన్నీ రకరకాల కేసీఆర్ గారి నిరాహార దీక్ష తర్వాత చాలా కన్ఫ్యూషన్స్ పోయాయి ఆ నిరాహార దీక్షకు ముందు చాలా కన్ఫ్యూషన్స్ క్రియేట్ చేశారు ఎప్పుడైతే కేసీఆర్ గారి నిరాహార దీక్ష మొదలైందో ఒక వెలువ మొదలైంది వ్యతిరేకించిన వాళ్ళే ఆ వెలువలో తామెక్కడానికి వెతుక్కుంటూ వచ్చినారు తమను ప్రయత్నించినారు హఠాత్తుగా స్వరాలు మార్చినారు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకోండి కొంతమంది మళ్ళీ దీంట్లోనే చేరిపోయిన వాళ్ళు ఉన్నారు రకరకాల వ్యక్తులు ఉన్నారు ఇవేమి కొత్త కాదండి అయితే వస్తున్న ఆరోపణల గురించి మీరు ఏమంటారు అంటే ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నియోజకవర్గాల్లో ఉండరు అని లేకపోతే మంత్రులకి ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ గారు సమయం ఇవ్వరు టైం ఇవ్వరు కలవరు ప్రజల్ని కలవరు అన్నిటి గురించి మీరు ఏమంటారు కేసీఆర్ గారు సమయం ఇవ్వరు అని అన్న దాంట్లోనండి అంగన్వాడీలను పిలిచి ముఖ్యమంత్రి గారి ఇంట్లో కూర్చొని వాళ్ళతో వాళ్ళ సమస్యల గురించి చర్చించి వాళ్ళతో భోజనం చేసి సమస్యలు పరిష్కారం చేసిన ఘటన ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా చరిత్రలో ఉందా అండి ఇది కొన్ని వేల మంది అంగన్వాడీ కార్యకర్తలను కలిశాడు ఆయన వర్కర్లను పిలిచి కూర్చునే పెట్టుకొని వాళ్ళతో వాళ్ళ సమస్యల గురించి మాట్లాడి పరిష్కరించిన ముఖ్యమంత్రి ఉన్నాడా సింగరేణి కార్మికుల్ని పిలిచి సింగరేణి కార్మికులు సీఎండితో మాట్లాడటమే గొప్ప విశేషం వాళ్ళు ఆయనతో మాట్లాడితే వాళ్ళు గొప్ప కింద ఉండేది అటువంటిది ముఖ్యమంత్రితో సంభాషణ చేసి ఇలా అనేక మంది సామాన్యులు చాలా దిగువ శ్రేణిలో పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళ కరెంట్లో అవుట్ సోర్సింగ్ కార్మికులు వీళ్ళని పిలుచుకొని మాట్లాడు బహుశా ఇన్ని వేల మంది సీఎం రెసిడెన్సీకి వచ్చినటువంటి చరిత్ర ఇంతకుముందు లేదు మనం కనుక చూస్తే అట్లాగే ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడడం అబద్ధం అండి ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడతారు ఇప్పుడు రాష్ట్రము దాని ప్రయోజనాలు అనేటువంటి ఒక పూర్తి నిమగ్నతతో ఆయన ఉంటాడు వచ్చిన వాళ్ళు రకరకాల సమస్యలతో వస్తుంటారు ఆ సమస్యలలో కొన్ని వాళ్ళ స్వకీయమైనవి ఉంటాయి వాటికి ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడు కొంత వాళ్ళ వాళ్ళ చైతన్య స్థాయి ఉంటుందండి కలిసేవాళ్ళని కలుస్తున్నాడు మాట్లాడే వాళ్ళతో మాట్లాడుతున్నాడు గంటల కొద్దీ మాట్లాడుతున్నాడు అసలు గంటల కొద్దీ మాట్లాడతాడని ఆయనతో కంప్లైంట్ ఈయన మరీ ఎక్కువసేపు చర్చలు చేస్తాడని ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు కానీ చర్చ తొందరగా తెగదు అనే కంప్లైంట్ ఉంది మరి ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన చాలా మందితో మాట్లాడుతాడు ఫోన్లలో మాట్లాడతాడు రైటర్స్ ఎందుకు ఈ మాట ఎందుకు వచ్చిందంటారు అంటే మీడియాని కలవరు మీడియాతో మాట్లాడరు ఎవరిని దగ్గరికి రానివ్వరు అంటే కొన్ని ఫోకస్డ్ గా ఉండాలనుకుంటున్నాడు అనవసరమైన ప్రాలదనం అవసరం లేదు నిరంతరం ఏవో మాట్లాడాల్సిన అవసరం లేదు అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు అది అద్భుతంగా కమ్యూనికేట్ అవుతుంది ఈ సమస్య ఎవరు గ్రామీణ ప్రజలు ఎవరు కూడా ఈ ఈ సమస్యకు వాళ్ళు ఏమీ ప్రాధాన్యత ఇవ్వటం లేదు ఇదంతా కూడా ఏంటంటే కొంత ఈగో సమస్య కొంత ఏంటంటే వాళ్ళ ప్రయోజనాలకు సంబంధించినటువంటి సమస్య ఇవన్నీ ఉన్నాయి అదొకటి ఇవ్వు కొత్త రాష్ట్రం అవటం వల్ల కూడా ఆయన ఎక్కువ ఒత్తిడి ఫీల్ అయ్యారు ఎక్కువ స్ట్రెస్కు గురయ్యారు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కొంత రిలాక్స్ అయ్యేటువంటి అవకాశం కూడా లేదు బహుశా ఇంకా కొంత ఏదైనా గ్యాప్ ఉంటే దాన్ని ఆయన పరిష్కరించుకుంటారు రానున్న రోజులు పరిష్కరి అయితే దేశపతి గారు ఆయన్ని చాలా దగ్గరగా మీరు అబ్జర్వ్ చేశారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను కేసీఆర్ గారు ముక్కు పోయే వ్యక్తి ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనస్తత్వం ఏది రైట్ అంటే రైట్ అంటారు రాంగ్ అంటే రాంగ్ అంటారు ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకుంటారా దానివల్ల నాకేమైనా జరుగుతుందా ఇలాంటివి ఆలోచించే ధోరణి ఆయనకి ఎన్నడూ లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు అసలే ఉండదు ఇంకా ముఖ్యమంత్రి కాబట్టి కానీ ఎన్నికల టైంలో అట్లీస్ట్ ఎన్నికల టైంలోనే కొంచెం లౌక్యంగా ఉంటుంటారు నేతలు రాజకీయ నాయకులు అప్పుడు కూడా కేసీఆర్ గారు బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కూడా ఆయన సేమ్ అదే ఆయన మెయింటైన్ చేస్తున్నారు అదే ధోరణి ఇది ఆయనకి హెల్ప్ చేస్తుందా ప్రభుత్వానికి హెల్ప్ అవుతుందా మీరేమనుకుంటున్నారు ప్రజలు అదే కోరుకుంటున్నారండి నాయకుడు మార్మికంగా మాట్లాడద్దు సూటిగా మాట్లాడారు ఆయన లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఒకటి చెప్పారు మూడేళ్లలో కానీ కరెంట్ సమస్య పరిష్కరించలేనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు మూడేళ్లలో అని చెప్పి సంవత్సరంలో దాన్ని బాగు చేయటం అనేది ప్రజలకు తొందరగా రిలీఫ్ వచ్చినటువంటి పరిస్థితి అంతేగాని అతిశయోక్తులు చెప్పడం లేదు నేను అసాధారణమైనటువంటి వాటిని ఏదో అట్లా చె చెప్పేయటం అది చెయ్యరు ప్రాక్టికల్గా ఉండడానికి ప్రయత్నిస్తారు ప్రజలతో మనం ఫ్రాంక్గా ఉండాలి ఆ తర్వాత చూసుకుందాం ఇప్పుడేదో చెప్పినాం కదా దాని సంగతి ఏదో చూసుకుందాంలే అనేటువంటి ధోరణిని అట్లా ఉండరు ప్రజలతో సీరియస్గా ఉండాలి అట్లా జరిగినవి లేవంటే ఒక ట్రెండ్ ఉండొచ్చు దానికి ఉండేటువంటి పరిమితులు కొన్ని ఉన్నాయి అది రాజకీయాలకు ఉన్నటువంటి పరిమితులు ఇవాటి రాజకీయ వ్యవస్థ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు వాటి మధ్య ఈ ఫ్రాంక్నెస్ని దీన్ని ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం ఆ ప్రాక్టీస్ ఆయన చేస్తున్నాడు కొన్నిసార్లు కొన్ని సమస్యలు రావచ్చు కొన్నిసార్లు కొన్ని కొంత ఇంకో రకంగా ఉండాల్సిన అవసరం కూడా ఏర్పడి ఉండొచ్చు కానీ ఈ బురదగుంటలో ఉంటూ కూడా రాజకీయాలు ఎంత కల్మషం చేశారండి వీటన్నిటి మధ్య కూడా అట్లా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు వీరి యాటిట్యూడ్ వారికి ప్లస్సా మైనసా బలము బలహీనత రెండు అనుకోండి దేనికి ఎవరితోనూ ఇన్ఫ్లుయన్స్ అవ్వడు తన నిర్ణయం మీద తనకు చాలా నమ్మకం ఉంటుంది దానివల్ల అయితే అట్లానే అందరన్నట్టు ఆయన కలెక్టివ్గా ఉండడం అనేది కరెక్ట్ కాదండి చర్చ చేస్తాడు చర్చ చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు కమాండింగ్ గా చెప్పాలని అథారిటేటివ్గా చెప్పాలి అథారిటీతో చెప్తే ఓహో వీళ్ళకది జ్ఞానం ఉండి చెప్తున్నారు అనేదాన్ని ఆయన వింటారు కానీ మనం వేగ్గా అనుకోండి ఆయన దాన్ని చాలా ఉప ప్రశ్నలు వేస్తారు మనం చెప్పలేదు అనుకోండి ఆయన వెంటనే దాన్ని అప్పుడు వీళ్ళు ఏమంటారంటే చెప్తే వినడు అంటారు అది చెప్తే వినకపోవటం కాదండి వీళ్ళు వేగ్గా మాట్లాడినప్పుడు ఆయన స్పందన అట్లానే ఉంటుంది కొంతమంది ఒక ఊహాజనితమైనటువంటి దాంట్లో నుంచి మాట్లాడుతున్నారు వాళ్ళకి రాజకీయ వాస్తవికతలు తెలియవు వాళ్ళు వచ్చి ఇంకేదో ఇప్పుడు ఒక్కో మనిషికి ఒక ఆయన వచ్చి టీవీని ఇట్లా చేయొచ్చు కదా అంటాడు ఒక ఆయన వచ్చి పత్రికను అట్లా చేయొచ్చు కదా అంటాడు ఒక ఆయన వచ్చి కౌలకి చేయొచ్చు కదా అంటాడు ఒక ఆయన వచ్చి అంటే ఎవరి ధోరణుల నుంచి వాళ్ళు ఆయన ఒక్క మనిషి ఇవన్నీ చెయ్యాలి కనుక ఏంటంటే వాస్తవికత ఏమిటి ప్రాక్టికల్గా ఉండేటువంటి విషయాలు ఏమిటి మన పాజిబిలిటీస్ ఏమిటి ఇవన్నీ చూసుకుంటూ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది వీటన్నిటితో పాటు అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమగారు తెలంగాణ ప్రజలు కోరుకున్నది తమను తాము పరిపాలించుకోవాలని అంటే తెలంగాణకు ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం ఉండాలని కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అండి దాని ప్రాంతీయ ఆకాంక్షల పట్ల పట్టింపు లేదు ఇక తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్ర ప్రాంతీయతతో ముడిపడి ఉన్నటువంటి పార్టీ పూర్తిగా దాని వేర్లు అక్కడ ఉన్నాయండి కొమ్మలు రెమ్మలు ఇక్కడ ఉండేవి కానీ దాని వేర్లు మాత్రం అక్కడే ఉన్నాయి అది ప్రధానంగా అక్కడి నుంచి ఎదిగి వచ్చినటువంటి పార్టీ అది ఎప్పటికైనా ఆ ప్రాంత ప్రయోజనాల కోసం నిలబడుతుంది దానికి తెలంగాణ తనం లేదు తెలంగాణ స్వభావం లేదు తెలంగాణ అర్థం కాలేదు కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ అర్థం కాదు కూడా కనుకనే టీఆర్ఎస్ అని ఒక అవసరం ఏర్పడింది ఒక తెలంగాణకు ఒక పొలిటికల్ ఎక్స్ప్రెషన్ అవసరమైంది ఆ అవసరాన్ని తీర్చిన వాడు కేసీఆర్ అట్లా వచ్చింది టీఆర్ఎస్ కనుక ఇవాళ కాంగ్రెస్ను చూశారు టీడీపీని చూశారు ఈ రెండింటికి తెలంగాణ స్వభావం లేదు తెలంగాణ ఆకాంక్షలు పట్టవని అర్థమయ్యే టీఆర్ఎస్ని తెచ్చుకున్నారు కనుక ప్రజలు తిరిగి కాంగ్రెస్ వైపు టీడీపీ వైపు చూసేటువంటి అవసరం ఉండదు ఆ అవకాశం ఉండదు ఆ పరిస్థితి ఉండదు ఉంటే గింటే ఏం జరగాలంటే టీఆర్ఎస్ లాగా మళ్ళీ ప్రజావిశ్వాసాన్ని చూరగొని మరొక ప్రత్యామ్నాయ తెలంగాణ పార్టీ అమర్చవాలి అంటే పూర్తి తెలంగాణ స్వభావంతో ఆర్జిన్ తెలంగాణ అయ్యుండి ఉంది నాయకుడు తెలంగాణ అయ్యుండి తెలంగాణ ప్రయోజనాల కోసం మాత్రమే కొట్లాడగలిగేటువంటి ఇంకొక పార్టీ వస్తే అది అంటే ఒక డిఎంకే అన్నా డీఎంకే లాగా తమిళనాడులో ఎట్లా ఉన్నాయో వాళ్ళ జాతీయ పార్టీలను వాళ్ళు అసలు తమిళనాడులో కూడా పెట్టుకున్న వాళ్ళు తమిళ అస్తిత్వంతో ఉన్న ద్రవిడ అస్తిత్వంతో ఉన్న పార్టీలను వాళ్ళు ఆదరిస్తారు అటువంటి పరిస్థితి రేపు ఏమైనా ఓట వస్తే అది టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అవుతుందేమో కానీ కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ప్రత్యామ్నాయం కావు వాటితో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరవు తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ పోరాటం అవి చేయలేవు ఎందుకంటే రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద సోనియా గాంధీ గారు ఒత్తిడి ఉంటుంది ఏదైనా ఒక సందర్భం వస్తే కృష్ణా జలాల దగ్గర ఎక్కడో ఒత్తిడి వస్తే పై ఒత్తిడి వాళ్ళ మీద పనిచేస్తారు వాళ్ళు దానికి లోబడి ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళు పరాధీనులు వాళ్ళు అధిష్టానానికి లొంగి ఉండాలి ఆ పరిస్థితి టీఆర్ఎస్కు లేదు అయితే 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 దేశపతి గారు ఒక ఒక ప్రశ్న ఇక్కడ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచార సరళికి ఇప్పటి ఎన్నికల ప్రచార సరళికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిలో చాలా తేడాలు నేను గమనించాను వ్యక్తిగతంగా అంటే అప్పట్లో మాటల తూటాలు పేలేవి వ్యక్తిగత దూషణలు ఉండేవి ఎక్కువగా ఈవెన్ రాజకీయ పార్టీలని అంటుండొచ్చు బట్ ఈవెన్ వ్యక్తిగతంగా కూడా చాలా అనేవారు ఇప్పుడు అవన్నీ తగ్గి ఒక పది నిమిషాలు ఆయన స్టేజ్ మీద మాట్లాడితే ఎనిమిది నిమిషాలు తను చేసిన అభివృద్ధి గురించి ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుతున్నారు ఒక రెండు నిమిషాలు మాత్రమే మహాకూటమి ఫెయిల్ అవుతుంది అని చెప్తున్నారు అండ్ ఆయన అగ్రెషన్ కూడా చాలా తగ్గింది ఈజ్ నాట్ యాజ్ అగ్రెసివ్ యాజ్ ఈ వాజ్ బిఫోర్ అంటే మొట్టమొదట ఆయనకు ఒక నమ్మకం వచ్చిందండి తానేమిటో ప్రజలు అర్థం చేసుకున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు బాధితులు విక్టిమైజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అసహాయులు నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేసీఆర్ ఏమిటో అర్థమైంది దానివల్ల ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ కాన్ఫిడెన్స్తోనే మాట్లాడుతున్నాడు వాళ్ళు ఆయన మాట్లాడుతున్నంతసేపు కూడా ఆయనకు ఒక స్పష్టత ఉంది మంచి చేస్తే ప్రజలు గెలిపిస్తారు మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరు ఆయన నమ్ముకూడదు ప్రజలంతా విపరీతంగా బిహేవ్ చేయదు అని అది ప్రజల మీద ఉన్నటువంటి ఒక గౌరవం అనండి ఒక స్పష్టత అనండి అండ్ ఆయనకు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వస్తున్నటువంటి ఇన్పుట్స్ వాళ్ళు ఏమంటున్నారు అని వీటిలోంచి అందుకని ఆయన ప్రత్యేకంగా ప్రతిపక్షాలను తీవ్రంగా ఏదో దూషించడం మీదను అప్పుడప్పుడు కొన్నిసార్లు ఒక ఒత్తిడి వస్తుంది సార్ మీరు అట్లా మాట్లాడడం లేదు అది ఏదైనా వీళ్ళనిసరికి ఎప్పుడన్నా అట్లా ఒకసారి ఆ ఒత్తిడిలోంచి ఏదైనా ఒక మాట అంటే అని ఉండవచ్చు కానీ రెండవది ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా మరింత బాధ్యత ఆ బాధ్యత నుండి లేదా ఒక ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కనుక అది కూడా ఆయన ఉద్యమకారుడిగా ఉన్నప్పుడు ఆ ఉద్వేగం కానివ్వండి ఆ ఉద్ ఉద్రిక్తత కానివ్వండి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమోషన్స్ని చాలా సంభాళించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎమోషన్స్ అండి కంట్రోల్ చేసుకోవాలి కనుక కంట్రోల్డ్ ఎమోషన్స్తో మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు అప్పుడేం అట్లా ఉండేది కాదు భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగమే ఆయన చేసేవాడు అప్పుడు ఏంటంటే ఒక అరవై ఏళ్ళ విధ్వంసాన్ని చెప్పటం ఒక విపరీతమైన దుఃఖానంతా కూడా చెప్పేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎంతలేనా ఇప్పుడు చేసిన అభివృద్ధి గురించి చెప్పడానికి తెలుసు కదా మీ అనుభవంలో ఉంది కదా అంటున్నాడు ఆయన ఎందుకంటే నిజంగా కూడా ప్రజల అనుభవంలో ఊర్లో చెరువులో జరిగినటువంటి అభివృద్ధి కనబడుతుంది రోడ్ల విషయంలో జరిగినటువంటి అభివృద్ధి కనబడుతుంది వాళ్ళకి సంక్షేమం కోసం వస్తున్నటువంటి ఆ ఊరట అనేది వాళ్ళ వాళ్ళకి తెలుస్తున్నది ఇవన్నీ వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ఉన్నాయి కనుక వాటి గురించి ఆయన అంతగా వివరించాలా అనేటువంటి ఒక ఆలోచన ఇంటర్వ్యూ ప్రారంభంలోనే అడగాల్సిన ఒక ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు అది సమయం కాబట్టి ముందస్తు ఎన్నికలు కేసీఆర్ గారు అనౌన్స్ చేయగానే మీరు ఓఎస్డిగా రిజైన్ చేశారు ఎందుకు అంటే నేను ముఖ్యమంత్రి గారు వెంట ఉంటుంటాను చాలాసార్లు వెంట ఉంటున్నప్పుడు నేను ఉద్యోగిగా ఉండి ఆయన వెంట ఉంటే ఆ సభల మీద నేను కనిపిస్తే నిబంధన విరుద్ధంగా ఉంటుంది ఎన్నికల నిబంధన కనుక ఆ సమస్య ఉత్పన్నం కాకూడదని నేను ఆ ఓఎస్డికి రాజీనామా చేశాను కానీ అది త్యాగమే కదండి ఒక రకంగా చూస్తే అంటే ఒక ఉద్యోగం ఒక ఉన్నత పొజిషన్ అది గవర్నమెంట్లో ఓఎస్డి అంటే ఇట్స్ అ వెరీ బిగ్ పొజిషన్ ఒకటే నేను కాలం నుంచి దీంట్లో ఒక నిమగ్నం అయిపోయాను లీనమైపోయి ఉన్నాను ఇద్యమ తర్వాత సరే ఆయనకు నేను దగ్గర అయ్యాను దగ్గరైన తర్వాత నాకు ఇంకా ఇవన్నీ కూడా చాలా పెద్ద విషయాలుగా నాకు అనిపించడం లేదు ఆయన దగ్గరగా ఉంటున్నానక ఉద్యోగంలో ఉండి దగ్గరగా ఉన్నానా ఉద్యోగంలో లేక దగ్గరగా ఉన్నానా అనేది పెద్ద విషయం కాదనే అనిపిస్తుంది అంటే ఎప్పుడు కూడా నాకు ఎందుకు అంటే నా వ్యక్తిగతంగా నా ఎదుగుదల లేదా నాకు ఒక పొజిషన్ వీటి పట్ల కొంచెం నాకు ఆ అసోయి తక్కువ నేను ఆ స్పృహ నాకు తక్కువే మొదటి నుంచి కూడా దాని గురించి నేను అంత సీరియస్గా ఎప్పుడూ పట్టించుకోలేదు ఆలోచించుకోలేదు ఒకటి మాత్రం సంతోషం ఏంటంటే ఉద్యమంలో ఒక ప్రభావపూరితమైన పాత్ర నిర్వహించాము నేను పాటలు పాడుతుంటే ఆ ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ గొప్ప స్పందన వాళ్ళ కళ్ళల్లో కదలాడిన ఆ ఉద్వేగాలు వాళ్ళు ఇప్పటికీ నన్ను ప్రేమగా చూసేటువంటి తీరు వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం చరిత్రలో వెనక్కి తిరిగి చూస్తే ఓ చాలా సార్థకంగా గడిపాం జీవితం అనేటువంటి ఆ సంతృప్తి ఇవి నన్ను ఇప్పటికీ నడిపిస్తున్నాయి నేను ఇప్పటికి కూడా కోరుకునేది ఏమిటంటే రావిశాస్త్రి గారు ఒక మాట అన్నారు మంచికి చెడ్డు చే మంచికి చెడ్డ చేయకుండా చెడ్డకి మంచి చేయకుండా ఉంటే చాలు అని రావిశాస్త్రి గారు అన్నట్టు అట్లా జీవించాలన్నదే కోరిక ఉంది తప్ప ఏదో ఈ పొజిషన్లు ఆ పొజిషన్లు ఇంకేదో పొందాలి ఇంకేదో చేయాలని రాజకీయ సంబంధ రాజకీయ పార్టీలు అయినా సరే చాలా సమస్యలు ఉంటాయి వాతావరణం సిస్టమ్ దీంట్లో ఉంటాయి వీటన్నిటితో నాకు కూడా చాలాసార్లు కంప్లైంట్స్ ఉన్నాయి జరుగుతున్న అన్నిటి పట్ల నాకు అంగీకారం ఉందని కాదు నాకు నాకు అంగీకారం లేని అంశాలు కూడా చాలా ఉన్నాయి బాధపడ్డ అంశాలు కూడా చాలా ఉన్నాయి కానీ వీటన్నిటి నుంచి ఆయన చూసినప్పుడు ఏంటంటే నాకు మిగతా నాయకులతో చూసినప్పుడు ఆయనలో ఉండేటువంటి మానవీయత కానివ్వండి ఆయనకు ఉండేటువంటి అవగాహన కానివ్వండి జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేవారు నేను తెలంగాణ గురించి చెప్తే ఇంత లోతుగా అర్థం చేసుకున్న నాయకుడు ఇంకెవరు లేరు అని ఆ పట్టింపు కన్సర్న్ దాని గురించి తెలుసుకోవాలన్నటువంటి తపన దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నటువంటి తపన ఎవరో పేదల విషయంలో వాళ్ళలో వికాసం వస్తే దానికి ఎగ్జైట్ అయిపోయి ప్రతినిత్యం దాన్ని తలుచుకుంటాడు ఆయన ఓ ఇది ఇట్లా జరిగింది కదా వాళ్ళు ఇట్లా ఆనందపడుతున్నారు కదా అమ్మాయి వాళ్ళకి ఊరట ఊరటొచ్చింది కానీ సంతృప్తి చెందుతుంటాడు అది చూసినప్పుడు అనిపిస్తుంది సో ఈ మానవీయత కలిగిన ఈ జ్ఞానం ఉన్నటువంటి ఈ ఈ పరిణతి ఉన్నటువంటి నాయకుడు అవసరం తెలంగాణకి ఇంకా అవసరం ఓకే ఆయన అవసరం ఇవాళ చారిత్రక అవసరం అండి కేసీఆర్ సో మీరు ఆయనతో పాటు ఎన్నికల ప్రచారంలో వెళ్ళినప్పుడల్లా వెళ్తున్నప్పుడల్లా మీరు ఏం గమనించారు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ కోసం చేస్తాడు అనేది ఒకటి కేసీఆర్ తెలంగాణకు మంచి చేస్తాడు తప్పకుండా రానున్న రోజులు మంచిగా ఉంటాయి కేసీఆర్ అన్యాయం చేయడు కేసీఆర్ కేవలం తన వ్యక్తిగత ఆకాంక్షలు క్షుద్రమైన వాంఛలకు లోబడి ఉండడు డెఫినెట్గా విశాల దృక్పథంతో ఆలోచిస్తాడు అనే విశ్వాసం ప్రజల్లో ఉంది చిన్న చిన్న కన్ఫ్యూషన్స్ ఎవరిలో వస్తున్నాయంటే ఈ సెమీ ఇంటలెక్చువల్ ఏదో ఈ కాయగూరకుడు సంఘాలు అంటారు అట్లా ఏదో రసబండల దగ్గర కూర్చొని మాట్లాడి ఏదో టీవీ చేత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే ఈ సెక్షన్ ఒకటి ఉంటుందండి ఈ సెక్షన్కి రియలిస్టిక్ అప్రోచ్ అనేది ఉండదు వాళ్ళదైన ఒక ఒటోపియన్ దాంట్లో వాళ్ళు ఉంటుంటారు చాలాసార్లు స్వీయ మానసిక ధోరణి ఉంటుంది వీటిలోంచి వచ్చేటువంటి విమర్శలు ఉంటాయి చాలా పెద్ద ఆదర్శాలు మాట్లాడతాం కానీ ఆ ఆదర్శాలకు తగిన వాతావరణం కూడా ఉండాలి కదా గాంధీజీ లాంటి వాడు కూడా చాలాసార్లు రాజీ పడాల్సి వచ్చింది చాలాసార్లు మార్చుకోవాల్సి వచ్చింది పంత ఎందుకంటే అది సోషల్ రియాలిటీ వాటిని బట్టి కూడా వెళ్ళాల్సి ఉంటుంది కానీ ఇవన్నీ తెలియని వాళ్ళు సిస్టమ్ లోతుపాతలు ఇవన్నీ తెలియని వాళ్ళు ఏవేవో విమర్శలు కొంత బయాజ్డ్ చాలా బట్ అవి నష్టం అవి ఓట్లుగా మార్వా దాని శాతం తక్కువ మేము ఈ మేలు పొందినాం మాకు ఈ ఊరటొచ్చింది మేము కృతజ్ఞతతో ఉన్నాం అనే ప్రజలే ఎక్కువ మంది కానీ మీ అంచనా ఏంటి ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది అనుకుంటున్నారు అంటే చాలామందికి అర్థం కాని విషయం నేను అనుకుంటున్నది ఏంటంటేనండి ఈ పై పైన జరుగుతున్న ప్రచారం నేను ఇంతకుముందు చెప్పినటువంటి వీటికి సంబంధించిన ప్రాధాన్యత ఎక్కువ దొరుకుతుంది కానీ సామాన్య జనులు చాలా స్పష్టతతో ఉన్నారు వాళ్ళంతా ఏకపక్షంగా ఉన్నారండి డెఫినెట్గా ఏంటంటే అది ఒక ఒక పెద్ద వేవ్ లాగానే ఉంటుంది ఎనభై దాటడం ఖాయం 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 సో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది మళ్ళీ దేశపతి శ్రీనివాస్ గారు మళ్ళీ ఓఎస్డీగా వెళ్ళడం ఖాయం ఓఎస్డీగా ఉంటానా ఏ పాత్ర నిర్వహిస్తానా అన్నది వేరు ఏ పాత్ర నిర్వహిస్తాను అన్నది వేరు ఒక్కటి మాత్రం నిజం అండి తెలంగాణ నీళ్ళ కోసం చాలా ఆరాటపడ్డది పడ్డది కేసీఆర్ అనే ఒక అవతారం దానికి సార్థకత ఏమిటి అని నేను అనుకుంటున్నానంటే తెలంగాణ సాధించటం దానికి ఒక రాజకీయ నాయకత్వం వహించడం ఒకటైతే ఈ తెలంగాణ సస్యశ్యామలం కావటం ఒకసారి ఒక ఆ కాళేశ్వరం నీళ్ళు ఆ పాలమూరు ఎత్తిపోతల డిండి సీతారామ ఇవన్నీ పూర్తయిపోయి తెలంగాణ రైతులలో ఒక గొప్ప సంతృప్తి వస్తే ఆ ఒకసారి కోనసీమ లాంటి వాతావరణం ఆ తెలంగాణ అంతా కూడా కనబడి పచ్చని చేరలు కనబడితే చేసిన ఉద్యమం ఏదో వలసపోయిన పాలమూరు లేబర్ తిరిగి వచ్చి నేను మొన్న నాగర్ కర్నూలు వెళ్ళానండి పిల్లలు ఆడపిల్లలు అక్కడ కాలువలు ఉంటే కాలువల్లో చున్నీలతో చేపలు పడుతున్నారు ఈ సన్నివేశం చూసినందుకు నాకు సంతోషం అనిపించింది తర్వాత అక్కడ నాకు జయప్రకాశ్ అని ఒక కళాకారుడు ఉన్నాడు దళిత్ కళాకారుడు అతను నాకు చెప్పింది ఏందంటే మాకు ఏళ్ల తర్వాత మా పొలంలో వరి పండింది అది మెట్ట పొలం ఎప్పుడో నా చిన్నప్పుడు చూసిన మళ్ళీ ఇప్పుడు చూసిన పొలంలో మా ఎడ్ల బండి మాకు లేదు ఇప్పుడు మా నాయన మంచి పండుతుందని చెప్పి ఎడ్ల బండి చేయించి ఎన్నాళ్లకు ఎడ్ల బండి బర్తి నింపుకొచ్చాను అని ఒకచోట ఆ పాటలో కూడా రాసినాను నేను ఎండిపోయినా చిలకలు చేనులయ్యి మురిసాను ఎన్నాళ్లకు ఎడ్ల బండి బర్తి నింపుకొచ్చాను చేపలు ఇవాళ అక్కడ తక్కువ ధరకు దొరుకుతున్నాయి యాభై రూపాయల కిలో చేపలు దొరికేటువంటి పరిస్థితి వచ్చింది తర్వాత ట్రాక్టర్లు పెరిగినాయి దాని వెంట ఆటోమొబైల్స్ పెరిగినాయి మెకానికలు పెరిగినారు ఇదంతా ఒక గొలుసు ఆ జీవన వికాసం అనేది వాళ్ళు అక్కడ వస్తుంది డెబ్బై వేల ఎకరాలకు వనపర్తిలో నీళ్ళు వచ్చినాయి ఆ సంతృప్తి అనేది ప్రజల ముఖాల మీద కనిపిస్తుంది అక్కడ వెళితే వాళ్ళు చెప్తున్నారు తిరిగి అవన్నీ రికార్డ్ చేయాలండి హరీష్ గారు ఒక మాట చెప్పారు చూడండి తెలుగు రాములు అని ఒక రైతు ఆయన వలసపోయాడు పాపం ఆ వలస పోయిన ఆయన వస్తే ఒకసారి ఆయన అడిగాడు మళ్ళీ పోతావా ఉంటావా మరి ఊర్లో అంటే ఎందుకు పోతా నీళ్లు ఫుల్లు కరెంటు ఫుల్లు చేపలు ఫుల్లు ఇది ఎందుకు పోతా అన్నాడు అట్లనే నేను ఇటు సింగూరు నీళ్ళు వస్తున్న ఆందోళనకు వెళ్ళాను అనమాట ఆందోళనకు పోతే ఆ రోజు హరిషరావు గారు ఏదో మాట్లాడినారు నేను ఆయన వెంట ఉన్నాను ఒక రైతు దగ్గర పోయాను ఆ ధాన్యం పండింది ఆ కుప్పంతా పెట్టి వాళ్ళు ఉత్సవం చేస్తున్నారు పండగ లెక్క చేసుకుంటున్నారు అక్కడికి పోతే అతనితో ఏమన్నాడు అంటే నీకు ఈ మొదటి పంటకు నీళ్ళు వచ్చాయి కదా రెండో పంటకు కూడా నీళ్లు ఇస్తావు నువ్వేం రంది పడకు నేను అన్నాడు అని ఇక నువ్వు మొగులు దిక్కు చూడాల్సిన అవసరం లేదు అన్నాడు హరీష్ అనగానే అతనే ఉన్నాడు తెలిసిన మొగులు దిక్కు ఎందుకు చూస్తా నీ దిక్కు చూస్తా అన్నాడు సో నైస్ అది ఇవాళ రైతుల్లో వస్తున్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ అది సంతృప్తిగా ఉంది పోరాటం చేసినందుకు ఆ ఫలితం దక్కిందండి రేపు ఆ వచ్చి పూర్తిగా సస్యశ్యామలం అయిపోయిన తర్వాత ఏ రకమైన జీవితం అయినా ఉండనివ్వండి బాధలేదు కేసీఆర్ గారు కూడా అదే అంటున్నారు ఆ తర్వాత హాయిగా ఫామ్లో కూర్చొని పద్యాలు రాసుకుందామే మనం పాటలు రాసుకుందాం ముందైతే జనానికి ఈ రిలీఫ్ రావాలి అది జరిగేంత వరకు కేసీఆర్ ఉండాలి దేశపతి గారు మనస్ఫూర్తిగా మీ గుండె మీరు చేసుకుని ఒక మాట చెప్పాలి నాకు ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా కాకుండా కేసీఆర్ గారికి ఒక బంధం సంబంధం మీకు ఆయనతో ఉన్న ఒక సంబంధానికి ఒక పేరు ఇవ్వాల్సి వస్తే మీరు ఏ పేరు పెడతారు దానికి వాత్సల్యం వాత్సల్యం ఆయన నన్ను వాత్సల్యంతో చూస్తాడు తర్వాత ఎక్కడో ఇంతకుముందు నేను చెప్పినట్టు అంటే ఈ మానసిక తత్వంలో ఒక ఏకరూపత ఏదో ఉంది ఒకే రకంగా ఆలోచించే తత్వం అనుకోండి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టే ఆ సెన్సిబిలిటీసు హ్యుమానిటీ కరుణ కన్నీళ్ళు పెట్టే తత్వం ఎమోషనల్ లీడర్ మాత్రమే మాసెస్తో ఐడెంటిఫై అవుతాడండి జస్ట్ మేనేజ్మెంట్ చేసే లీడర్ ఉంటాడు చూడండి అతను ఐడెంటిఫై కాడు దీని పెద్ద ఉదాహరణ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు లాబియింగ్ అండ్ స్కిమాటిక్ ఇది వీటితో అతను అధికారంలో ఉన్నాడు తప్ప ప్రజలతో భావోద్వేగపూరితమైన సంబంధం కాదు అది ఎన్టీ రావురావుకుంది మళ్ళీ ఆయన మాసెస్తో ఐడెంటిఫై అయ్యాడు అట్లా కేసీఆర్లో మాసెస్తో ఐడెంటిఫై అయ్యే లక్షణం ఉంది నాకు ఆయనలో చాలా ఆశ్చర్యకరంగా అనిపించేది అంటే గ్రామీణ ప్రాంత ప్రజలతో ఆయన మాట్లాడే తీరు అంటే మనం చదువుకున్న వాళ్ళుగా గ్రామీణ ప్రాంత ప్రజల దగ్గర పోయినప్పుడు మన మధ్య ఒక అడ్డుగోడ ఉంటుందండి అది భాష మనం మాట్లాడే భాష మన ఎక్స్ప్రెషన్ మనం ఉపయోగించే డిక్షన్ మన ఉదాహరణలు మన ఆలోచన సరళి ఇవేవి వాళ్ళని చేరలేకుండా మనకు అడ్డుపడుతుంటాయి అక్కడ ఒక అచ్చమైన గ్రామీణుడు ఆయన నుంచి బయటకు వస్తాడు ఒకసారి నేను ఫామ్కి వెళ్ళాను ఫామ్కి వెళితే ఒక ఇద్దరు రైతులు అంటే ఫామ్ పిట్ట కూడా ఉంటుంది ఫామ్ అంటే అది వ్యవసాయ క్షేత్రమేనండి ఇక్కడ చాలామంది ఫామ్ అవదనంగానే ఏదో ఊహించుకుంటారు అట్లా అయి ఉండదు అది ఒక మధ్యతరగతి రైతు ఉండే ఇల్లు లాంటి ఇల్లు ఉంటుంది అనుకోండి సరే ఒక విశాలమైన వ్యవసాయ క్షేత్రం ఉంది అక్కడ పిట్టగోడ మీద సార్ చేయాలనించి ఉన్నారు బయట ఇద్దరు రైతులు ఉన్నారు వాళ్ళు అప్పుడేదో దున్ని ఏదో పనిచేసి వచ్చారు వాళ్ళు ఇంత బురదంతాంటి ఉంది వాళ్ళు సార్తో మాట్లాడుతున్నారు అందులో ఒక ఆయన కంకి బుక్కుతున్నాడు కంకి బుక్కుతూ బుక్కుతూ సగం బుక్కిన కంకిని ఇట్లా ఇచ్చాడు ఈయన ముఖ్యమంత్రి ఈయన తీసుకొని కాసేపు బుక్కి మళ్ళీ ఆయనకిచ్చింది ఇట్లా ఆయన వాళ్ళతో ఐడెంటిఫై అవుతాడు వాళ్ళతో అట్లా అట్లా మాట్లాడుతుంటాడు వాళ్ళందరితో అంత ఈజీగా కలిసిపోతాడు అట్లా ఉన్నప్పుడు నాకు ఎక్కడో నేను ఇది కోల్పోయాను అనిపిస్తుంది అంటే నా ఆ గ్రామీణాత్మకత అనేది అది ఆయనలో సజీవంగా ఉంది ఆయనలో ఆ పల్లెటూరి తనం అనేది సజీవంగా ఉంది అందుకనే ఇవాళ్ళకి కూడా ఆయన ఉపన్యాసం చెప్తే కొత్తగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాగానే కొత్త కొండలో చూచినట్టుంది సంసారం అని మొదలు పెడతాడు అది జనానికి బాగా అర్థమవుతుంది కంటివీలుగు గురించి చెప్తున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళ పాపం చూపించేటోళ్ళు ఉండరు రాత్రి అయితే అవతలియుతలు కోడు ఎన్ని రకాల అవస్థలు ఉంటాయి కళ్ళు కనబడకుంటే ఎట్లా అని అన్నాడు పక్కనే ఉన్న ముసలవన్నీకి ఎట్లా ఇరకకూడ కావన్నీ అంటుంది ఆమె అబ్బా అంటే అట్లా అర్థం చేసుకుని అంటే ఆ జీవితం లోతు తెలిసిన వాళ్ళు మాత్రమే జీవితాన్ని దర్శించిన వాడు ఆయన గ్రామీణ సమాజం బాగా తెలుసు అండి అనేక ప్రజలు అనేక అంతరాలు అనేక రకాల స్థాయిల్లో ఉండే ప్రజలు వాళ్ళ జీవితం ఆ దాంట్లో ఉండే కష్ట నష్టాలు వాళ్ళ దుఃఖం ఇవన్నీ ఆయనకు తెలుసు తెలుసు కనుకనే ఆయన వాళ్ళతో ప్రవర్తించినప్పుడు వేరే రకంగా ఉంటాడు మరి పట్టణాల సంగతి పట్టణం మొత్తం ఎస్పెషలీ హైదరాబాద్ని మొత్తం ఆధునీకరణ అని ఆధునీకరణ చేసింది నేనే అని చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో చెప్పారు ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి నగరం అండి ఇట్స్ క్యాపిటల్ సిటీ చంద్రబాబు నాయుడు గారి మాటల గురించి మనకు తెలిసిందే కదండీ ఆయన హైదరాబాద్ని ఆధునిక ఆధునీకరించడం ఏమిటండి అసలు నిజానికి ఒక ఆధునిక నగరంగా పదిహేను వందల సంవత్సరం నుంచే హైదరాబాద్ హైకోర్టుని చంద్రబాబు నాయుడు అయితే తీసుకురాలేదు కదా హైకోర్టు ఏర్పడడం అనేది ఒక ఆధునికతకి సంకేతం ఆధునికత అంతా ఏమిటండి మాన్యువల్ నుంచి మెకానికల్ వైపు వెళ్ళటం మనం మెకనైజేషన్ వైపు వెళ్ళటం చేతి నుంచి ఉత్పత్తి జరిగేది యంత్రం నుంచి ఉత్పత్తి జరిగితే దాన్ని మనం ఆధునికత అన్నాం ఆ ఆధునికత ఎప్పుడు మొదలైంది హైదరాబాద్లో హైదరాబాద్లో థర్మల్ పవర్ స్టేషన్ ఎప్పుడు ఉందండి హుసేన్ సాగర్ రోడ్ థర్మల్ పవర్ స్టేషన్ ఉండేది అది చంద్రబాబు నాయుడు కట్టించా ఎన్ని ఇండస్ట్రీలు ఉండేవండి పైగా డి డీఇండస్ట్రియలైజ్ చేశాడు హైదరాబాద్ విధ్వంసం చేసినాడు ఒక ఐడిపిఎల్ అదే మన ఆజంజా హిమిల్స్ ఎన్ని రకాల ఎన్నో వస్త్ర పరిశ్రమ వస్త్ర వస్త్రపరిశ్రమ ఇక్కడ ఉండేది పద్దెనిమిది వందల అరవై ఏడులో టెలిగ్రాఫ్ సర్వీసెస్ వచ్చాయండి ఇక్కడ అది కూడా నేనేది తెచ్చానంటాడు ఆయన ఎన్ని విమానాశ్రయాలు ఉండేవి హకీంపేట విమానాశ్రయం బేగంపేట విమానాశ్రయం వరంగల్లో మామనూరు విమానాశ్రయం నిజాం ప్రారంభించాడు నిజాం పరిపాలన మధ్యలో అది అంతమైపోవటం వల్ల ఆ విమానాశ్రయం నిర్మాణం ఆగింది కానీ అది నిజాం కాలంలోనే అక్కడ మొదలంటే విమానాశ్రయాలు అప్పటి నుంచే ఇక్కడ ఉన్నాయి బేగంపేట విమానాశ్రయం వచ్చినప్పుడు ఆధునికం అవుతుంది కానీ అది మన జిఎంఆర్ అది ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఆధునికం కాలేదండి న్యూ ఎకనామిక్ పాలసీస్ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు వచ్చాయి ఆ సమయంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనుక దానికి ఈయన లీడ్ చేసి ఉండొచ్చు అది కామన్ ఫినామినా అండి అది మొత్తం భారతదేశం అంతా జరిగిన మార్పులే ఆయన చెప్పింది కూడా అదే నేను సైబరాబాద్ని కన్స్ట్రక్ట్ చేశాను నాట్ హైదరాబాద్ అన్న సైబరాబాద్ కదా ఇవాళ ఆధునిక నగరంగా నేనే అభివృద్ధి చేశాను అన్నాడు కదా హైదరాబాద్కు అభివృద్ధి చెందడానికి అవసరమైన పొటెన్షియాలిటీ అంతా ఉందండి ఆ పొటెన్షియాలిటీ ఉంది అంటే ఇవాళ ఐశ్వర్యరాయ్ ముఖానికి కాస్త మేకప్ చేసి అసలు ఐశ్వర్యరాయ్ని ఇంత అందంగా సృష్టించింది నేనే అంటే ఎట్లా ఉంటుందో హైదరాబాద్ నగరంలో మూడు బిల్డింగ్లు కట్టి ఈ హైదరాబాద్ని అంతా నేనే అభివృద్ధి చేశానంటే కూడా అట్లే ఉంటుందండి హైదరాబాద్ ఒక ఆల్రెడీ ఒక గొప్ప ఆధునిక నగరంగా అభివృద్ధి చెంది ఉంది దీనికి ఒక ఐటీ ఇండస్ట్రీ రా వచ్చే దశలో ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉండొచ్చు దాన్ని కొంచెం వేగవంతం చేసి ఉండొచ్చు అంత మాత్రం చేత హైదరాబాద్ నేనే ప్రపంచ చిత్రపటంలో పెట్టినాను అంత ముందు ప్రపంచానికి హైదరాబాద్ తెలియదు అనటం అంత అచ్చి అది హైదరాబాద్ని అవమానించడం సరే అయితే తెలంగాణ దృక్పథంతో తెలంగాణ పర్సెప్షన్తో హైదరాబాద్ మీద మీరు ఒక పాట రాశారు సో ఆ పాట పాడితే పాడతారు మీరు ఢిల్లీకి వెళితే హైదరాబాద్ హౌస్ ఉంటుందండి ఇవాళకి మీరు ఒక అమెరికా ప్రెసిడెంట్ కనుక వస్తే ఆయనకు మీరు ఆతిథ్యం ఇవ్వాలంటే హైదరాబాద్ హౌస్లో పెట్టాలి హైదరాబాద్ హౌస్ అనే పేరుతో ఉన్నది ఇప్పటికీ అదేవిధంగా మీరు విదేశాలలో రాయబార కార్యాలయాలు ఉండేవి నిజాంకి మీరు మక్కాకు వెళితే అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిన భక్తుల వసతి కోసం అక్కడ హైదరాబాద్ నుంచి కట్టినటువంటి ధర్మసత్రం ఉంటుంది ఇది హైదరాబాద్ కీర్తి అండి ఎక్కడెక్కడి నుంచో ఆఫ్రికా నుంచి లేకుంటే ఇంకెక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చినటువంటి పరిస్థితి దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడ బతికినటువంటి వాళ్ళు అంటే గల్ఫ్ నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రపంచం అంతా ఎప్పుడో తెలుసు ఈయన నేను ప్రపంచ చిత్రపటంలో పెట్టానంటే ఇక థామస్ అల్వాడిసన్ కనుగొనలేదు బల్బు నేనే కనుగొన్నానంటే మాట్లాడుతుంటాడు ఆయన చారు మినారులు పావురము నీ గుండెల నిండా గావురము చారు పావురము నీ గుండెల నిండా గావురము నువ్వు నెత్తురు నందనము నువ్వు చిందిన నందనము నీకు చెమట పూలతో వందనము హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ 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 షహర్ ఖమారా హైదరాబాద్ 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 ప్యారా ప్యారా హైదరాబాద్ 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 షహర్ ఖమారా హైదరాబాద్ గోల్కొండల కొడితే చప్పట్లు అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు గోల్కొండల కొడితే చప్పట్లు అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు కులీ కుతుబ్ షా ఫర్మానా కులీ కుతుబ్ షా ఫర్మానా భాగమతికి దిల్ ది హైదరాబాద్ హైదరాబాద్ ప్యార్ కైదరాబాద్ హైదరాబాద్ 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 షహర్ హమారా హైదరాబాద్ మూసి వెన్నెలవు పై ముసుగులో వన్నెలవు నదిపై వెన్నెలవు జలతారు ముసుగులో వన్నెలవు అసోయ్ ధూలాటలవు అసోయ్ ధూలాటలవు ఆ ఫకీరు సూఫీ పాటలవు హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ లష్కరులో నా కవాతువు పట్నములో నా భరాతువు పట్నం లకరులోన కవాతువు పట్నములోన భరాతువు యుద్ధ ఫిరంగుల ఆవాజువు యుద్ధ ఫిరంగుల ఆవాజువు ఆ మక్క మసీదు నమాజువు హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ తాళం తప్పెట నాదాలు పోతరాజుల కొరడాలు తాళం తప్పెటనాదాలు పోతరాజుల కొరడాలు కొరడాలు దరువుల గానాలు దరువుల గానాలు మాంకాలమ్మకు బోనాలు హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ మల్లేష్ మస్తాన్ భాయి భాయి मलेश मस्तान भाई भाई एक में दो पिया रानी चाय मलेश मस्तान भाई भाई एक में दो पिया ईरानी चाय तेलंगानों का पसीना है तेलंगानों का पसीना है हैदराबाद एक हसीन हैदराबाद है हैदराबाद प्यारा प्यारा हैदराबाद హైదరాబాద్ హైదరాబాద్ అద్భుతంగా ఉంది అసలు హైదరాబాద్ సంబంధించిన తెలంగాణ ఎక్స్ప్రెషన్ ఆయన చంద్రబాబు నాయుడు ఏమన్నా అంటే హైదరాబాద్ బంగారు గుడ్లు పెట్టి బాతు అన్నాడు మొన్న ఆయన అది ఆయన దృక్పథం ఎందుకంటే ఆయన రాజకీయాలను కమర్షియలైజ్ చేశాడు ఆయన అవుట్లుక్ కమర్షియల్ అవుట్లుక్ అంత మాత్రమే కాదు క్రిమినలైజ్ కూడా చేశాడు వాడు చాలా మంది కోదండరామ్ గారు లాంటి వాళ్ళు కేసీఆర్ గారిని నీ అంతా నీ అంతా అని అంటున్నారు నయీం అనే అర్హతకుండి సృష్టించింది ఎవరండి చంద్రబాబు నాయుడు కాదా నయీం ఎంతమంది నరికి పోగులు పెట్టినాడు ఆ నయీం అంతమంది తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి పరిపాలన కొన్ని ఏమన్నా ఉండొచ్చు కొన్ని విభేదాలు ఉండొచ్చు కొన్ని ఘర్షించవలసిన విషయాలు ఉండొచ్చు కానీ దానికోసం చంద్రశేఖరరావు చేతి వదిలి చంద్రబాబు నాయుడు చేయి పట్టుకోవడం తెలంగాణకు ద్రోహం థ్యాంక్ యూ సో మచ్ సార్ అద్భుతంగా అనిపించింది మీతో మాట్లాడటం ఎస్పెషల్లీ మీ మాటల కన్నా కూడా మీ పాటలు ఇంకా శ్రావ్యంగా బ్రహ్మాండంగా సో మనం భవిష్యత్తులో ఓన్లీ మీ పాటల మీద కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని నాకు అనిపిస్తుంది మంచి కొంచెం అలవాటు తప్పింది పాడడం అది నిరంతరం జనంతో వేదికల మీద ఉన్న స్థితి నుంచి కొంచెం బిహైండ్ ది స్క్రీన్ అయ్యాము థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఆఖరిగా ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎన్నికల సందర్భంగా ఇంతకుముందు చెప్పిందనండి మనం మన స్వీయ రాజకీయ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలి ఒక పునర్నిర్మాణ యజ్ఞం ప్రారంభమైంది దీనికి మనం ఇవాళ అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఉండొచ్చు భిన్నాభిప్రాయాలు భేదాభిప్రాయాలు అభ్యంతరాలు లోపాలు ఇవన్నీ ఉండొచ్చు కానీ వాటిని మనం అంతర్గతంగా పోరాటం చేసి వాటి కూడా పరిష్కరించుకోవాలి అంతే తప్ప ఎవరైతే మనకు తేలిపోయారు క్రమంలో తేలిపోయారు వీళ్ళు ఏమి చేయరు అని చెప్పి వాళ్ళకి ఎవరికి తెలంగాణ స్వభావం లేదు అని చెప్పి వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం తెలంగాణను బలిపెట్టిన వాళ్ళే వాళ్ళందరూ కూడా కొంతమంది అడుగుతున్నారు అప్పుడు ఉద్యమంలో కలిసి రాని వాళ్ళు ఇప్పుడు రాలేదా కేసీఆర్ దగ్గరికి రాలేదా ఆయన చేర్చుకోలేదా అని ఒక దశలో ఒక విఫల రాష్ట్రంగా మార్చే కుట్రలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు జరిగినప్పుడు ఆయన ఆ బలాన్ని పెంచుకోవటం కోసం వాళ్ళందరినీ చేర్చుకున్నమాట వాస్తవం కానీ వాళ్ళందరూ కూడా ఇవాళ తొవ్వ తప్పిన వాళ్ళు తోవకొచ్చినట్టు వాళ్ళు ఆ పార్టీలలో ఉంటే వాళ్ళు తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడే వాళ్ళు కాదు ఇప్పటికీ కూడా ఉదాహరణకు పాలమూరు ఎత్తిపోతలు ఉందండి ఇవాళ తెలుగుదేశం వ్యతిరేకిస్తోంది ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకుడు అక్కడ ఉంటే పాలమూరు ఎత్తిపోతలను వ్యతిరేకిస్తాడు ఆయన కానీ ఇక్కడికి రావటం వల్ల ఆయన పాలమూరు ఎత్తిపోతలకు అనుకూలంగా మారుతాడు నా ప్రశ్న ఏంటంటే మీరు ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదని ప్రశ్న అడుగుతూ అసలు ద్రోహుల్ని తయారు చేసిన ఫ్యాక్టరీల వైపు వెళ్తారేమిటి మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ కదా మీరు అక్కడికి వెళ్తారేమిటి వేళ రివర్స్లో వెళ్తున్నారు ఆ రోజు కలిసి రాని వాళ్ళంతా ఇవాళ తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగా మారుతుంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్న నువ్వు ఈరోజు ద్రోహుల ఫ్యాక్టరీ వైపు ఎట్లా వెళ్తావు నువ్వు నీది రివర్స్ అటు ఉందన్నమాట నువ్వు అటు వెళుతున్నావు అది తప్పు కదా ఇది ఉంటే ఇక్కడేమన్నా ఉంటే ఇక్కడ తేల్చుకున్నావు కానీ అటు ఇట్లా వెళ్తాం వాళ్ళని ఎట్లా తీసుకొస్తాం వాళ్ళని ఎట్లా మోసుకొస్తాం వాళ్ళ గురించి మనకి ఎప్పుడో తేలిపోయింది వాళ్ళ గురించి వాళ్ళు కొత్తగా చర్చించుకునేది ఏమీ లేదు కొత్తగా ఇంకొక తెలంగాణ అస్తిత్వంతో ఇంకో పార్టీ వస్తుంది అని అంటే సరే రానివ్వండి అది విశ్వాసాన్ని చూరగొననివ్వండి తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళ మధ్య ఏ పోటీ అయినా ఉండనివ్వండి ఏ ఘర్షణ అయినా ఉండనివ్వండి అది వేయి పూలు ఏదో అతను ఘర్షణ వేయి భావాలు ఘర్షించని నూరు పూలు వికసించని అన్నట్టు వికసించనివ్వండి కానీ అంతేకాని తేలిపోయిన వాళ్ళు శత్రువులుగా మారినటువంటి వాళ్ళు ద్రోహాలు చేసినటువంటి ద్రోహమే స్వభావమైనటువంటి వాళ్ళు వాడు ద్రోహమే వాడి తత్వమైనటువంటి వాడు వాటి వేరే ద్రోహమైనప్పుడు అట్లాంటి వాళ్ళు మనం ఎట్లా రాణిస్తాం అంటే కాళ్ళ కింద నేలని మనం కదిలిపోవద్దు మన మౌలిక దాని నుంచి మనం విడిపడొద్దు అనేది నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్